హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలియనారే రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ. అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. అందరూ బాగున్నారండి, బాగుంటారండి, ఇప్పుడు ఇంకా బాగుంటారండి. ఎందుకో తెలుసా? మరి మనకు ఒక జానపద సింగర్ వచ్చేసి మనకి ఆల్రెడీ మనకి ఆత్మీయులు వచ్చేసి ఉన్నారండి. మరి వారు ఎవరు ఏంటి అని మీకు నేను 1 మినిట్ లో చెప్పేస్తాను. ముందుగా మీరు కాల్ చేయవలసిన నెంబర్లు చెప్తాను, ఒక్కసారి నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11538205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి, తెలియనారే రేడియో. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే తెలియనారే రేడియో ట్యూన్ చేయండి, చక్కగా షో వినండి, మంచి మంచి జానపద పాటలు వింటూ ఉండండి. ఈ రోజున జానపద పాటలు ఎక్కడ వినపడట్లేదండి మనకి, అందుకేనండి ఈ రోజు జానపద పాటలు పాడటానికి మనకి గెస్ట్ వచ్చేసారు, రెడీగా ఉన్నారు. మరి వారి గురించి ఒక మాట మీకు చెప్తాను. కళలు మానవ జీవన దర్పణం. కళలు లేని సమాజం మరుభూమితో సమానం. ప్రతి సంస్కృతిలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటిదే జానపద కళలు. జానపద పాటలు పెరుగుతున్న నాగరికత, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో జానపద కళ మరుగున పడిపోయింది. కనుమరుగవుతున్న జానపదాన్ని జనపదంలోకి తీసుకువెళ్తున్నారు, జానపద కళలకు ఊపిరి పోస్తున్నారు. తెలుగు భాషకు ఎన్నలేని కృషి చేసి తెలుగును వాడుక భాషలోకి తెచ్చిన స్వర్గీయ గిడుగు రామూర్తి గారి మునిమనుమరాలు శ్రీమతి స్నేహలతా మురళి గారు ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో జానపద పాటలు ఆలపించి జానపదానికి జన్మదినం అనే అన్నమయ్య పదానికి అక్షర సత్యమై నిలుస్తూ బతుకమ్మ, డప్పులు, గొబ్బెమ్మ, గుమ్మడి వంటి ఎన్నో జానపదాలతో పాటు ప్రత్యేక పెళ్లి పాటలు పాడుతూ 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్న స్నేహలత గారు ఈ రోజు మన ఎన్ఆర్ఐ రేడియో అతిథిగా విచ్చేసి ఉన్నారు. స్నేహలత గారు, మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, నా తరఫున మీకు స్వాగత కుసుమాంజలి అండి. నమస్తే అండి, అందరికి కూడా నా నమస్కారాలు. ప్రవాసాంధులందరికీ కూడా, మన తెలుగు వారందరికీ. ఓకే మేడం, మరి ముందుగా ఒక మంచి జానపదంతో మనం షో స్టార్ట్ చేద్దామండి. రైట్. గంగాధరి మీద ఉయ్యాలు, బంగారి వానల్లు ఉయ్యాలు, ఏడేడు గరిసెల్ల ఉయ్యాలు, గుళ్ళకు వట్టింది ఉయ్యాలు, పట్టలకు మంత్రము ఉయ్యాలు, పందు మజాజు ఉయ్యాలు. ఉయ్యాలు ఉయ్యాల, ఉయ్యాలు ఉయ్యాల, శివుని దగ్గరకేకి ఉయ్యాలు, సీటిలా ఉన్నాడు ఉయ్యాలు, చిన్నారి బాలుడు ఉయ్యాలు. ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలు, ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలు, ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలు, ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలు. చెప్పండి మేడం. సూపర్ ఉంది మేడం, నిజంగా ఉయ్యాల పాట ఎన్నాళ్ళు అయిందో కదా విని. అవునండి, చాలా మంది ఉయ్యాల పాటలు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయండి. అండ్ దసరా కూడా వస్తుంది కదా, ఇంకా మరి ఈ ఆషాఢ మాసం అయిపోయింది సార్, కొంచెం పండుగలు ఈ కోవిడ్ వల్ల కాస్త డల్ గానే నడుస్తున్నాయి, అయినా కూడా మనం మన ఉత్సాహంగానే ఉండాలని నా ఉద్దేశం. తప్పకుండా మేడం, మీ పాటలతో బాగా ఉత్సాహవంతులైపోతారు మా ఆత్మీయులందరూ కూడా. మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అలాగే మీకు ఎవరైనా తోబుట్టు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? మరి మా లిజనర్స్ కోసం మీ యొక్క డీటెయిల్స్ అన్ని తెలియజేయండి మేడం. ఈ సందర్భంగా మీరు ఇంత చక్కగా ప్రశ్న అడిగితే మా అమ్మ నాన్నని అందరినీ గుర్తు తెచ్చుకోవచ్చు కదా, ఎంత అదృష్టం కలిగిస్తున్నారు నాకు. థ్యాంక్ యూ మేడం. మీకు అందరికి తెలిసిన విషయమే, నేను గిడుగు వారి మా గిడుగు రామూర్తి పంతులు గారి మురిమనవరాల్ని, అయితే అండ్ పారుపూడి వారికి కోడలని అయిపోయాను. చిన్నప్పటి మా నేపథ్యం అంతా నాదంతా కూడా నేను నల్గొండ డిస్టిక్ లో పుట్టానండి. హైదరాబాద్ లో జరిగింది నాదంతా, సరుణనగర్ మా ఊరు, మా గ్రామం. తర్వాత ఇప్పుడు సిటీగా మారిపోయింది కానీ ఒకప్పుడు అది గ్రామం. సో నా ఇది అంతా కూడా హైదరాబాదే, కాకపోతే అప్పుడప్పుడు విజయవాడ రావడం, మరి బంధువులు ఉంటారు కదా, అప్పుడు మా మేనత్ ఇంటికి వెళ్తూ ఉండడం, విజయనగరం వెళ్ళడం, ఇలాగా నడుస్తూ ఉండేది. అప్పటి నేపథ్యం అది. అండ్ మా నాన్నగారు వచ్చి, శ్రోతలందరికీ కొంతమంది సాహిత్య ప్రియులకు తెలుసు నాన్నగారు, గిడుగు రాజేష్
గారని ఆయన మంచి అనువాదకులు, కథకులు, మంచి పాటలు రాసేవారు. ఏజీ ఆఫీస్లో నాన్నగారు సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. అండ్ అమ్మ గిడుగు లలిత గారని, ఆవిడ రేడియో దూరదర్శన్ ఆర్టిస్ట్ అండి. అలనాటి పాత సినిమాల్లో అంటే నాగయ్య గారు అప్పుడు అప్పటి సినిమాల్లో అమ్మ బాలనటిగా చేశారు. అమ్మ బ్రాటప్ అంతా కూడా మెడ్రాస్. సూపర్ మేడం. మరి మీరు గాయనిగా కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహిస్తున్నారు కదా, మరి ఈ రెండిట్లో మీకు అత్యంత ఇష్టమైంది ఏంటి? గాయనిగా ఇష్టపడతారా లేదా దర్శకురాలుగా ఇష్టపడతారా? ఇది చెప్పడం కష్టమే, రెండు కళ్ళల్లో ఏది ఇష్టం అవుతుంది. కాకపోతే నిజంగా ఇంకో కొంచెం కొంచెం చెప్పాలి దీపుగా, అంటే సంగీత దర్శకత్వం కూడా చాలా ఇష్టం అండి నాకు. కానీ గాయనిగా అందరూ ఎక్కువ మంది జానపద గాయనిగా ఇలా ఎక్కువ నన్ను హైప్ చేసేసి ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రజలు. కానీ నాకు సంగీత దర్శకురాలుగా చాలా ఇష్టం అన్నమాట. అంటే నేను గాయనిగా కొనసాగుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా మంచి మంచి అంటే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాను దూద రేడియోలో. ఆ రోజుల్లో మాకు రేడియో ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది పాస్ అయితేనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ముద్ర ఇస్తారన్నమాట. అది నేను 20 ఏళ్ళకే పాస్ అయ్యాను, సుమారు 27 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు పాస్ అయ్యాను. అప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్ లో ఎన్నో సంగీత దర్శకత్వం. అంటే ఇది ఎలా ఉంటుందంటేనండి, పెళ్లి కూతురుగా తాళి కట్టించుకోవడం వేరు, పెళ్లి పెళ్లి మొత్తం ఒక పెద్ద తన నెత్తి మీద వేసుకొని పెళ్లి మొత్తం చేయడం వేరు. అంత శ్రమ ఉంటుంది సంగీత దర్శకత్వంలో. పెళ్లి కూతురు ఏముంది, టకటకా తయారై ఆ టైంకి వచ్చి కట్టే పెద్ద శ్రమ ఉండదు. లేదా ఒక అతిథికి గాని అంత శ్రమ ఉండదు. కానీ పెళ్లి పెద్ద ఏ వంట బాగాలేకపోయినా వాడినే పట్టుకుంటారు. ఏది పెళ్లిలో పసుపు దొరకపోయినా, ఏ తాళి తప్పిపోయినా, ఏదైనా సరే, ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా పెళ్లిలో పెళ్లి ఎవరయ్యా పెళ్లి పెద్ద అంటారు. అలాగా సంగీత దర్శకత్వం అలాంటిదేనండి. ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చెయ్యాలి అంటే నీ సంగీతకారులని దాటిలో పెట్టాలి, అలాగే టెక్నికల్ తీసుకోవాలి, అండ్ సింగర్స్ తో కూడా వాళ్ళ మనసులు బాధ పెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళలో ఉండే టాలెంట్ ని బయటకు తీసుకురావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అంటే మీకు విచిత్రంగా ఉండొచ్చు, చిన్నపిల్లలతో పాటు ఒకసారి నాకు ప్రాజెక్ట్ వచ్చింది. చిన్నపిల్లలు వాళ్ళు తొందరగా నిద్రపోతారు, వాళ్ళతో ఏం పాటిస్తాం, చిన్నపిల్లలు రైమ్స్ చేయాలి ఆ ప్రాజెక్ట్, అప్పుడు వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళతో సరదాగా ఉంటూ కొంచెం కసిరామనుకోండి, బాగా పాడటం లేదని ఏడ్చేస్తారు. ఇలాంటి కత్తి మీద స్థాము లాంటివి కూడా వస్తూ ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా కొంచెం కంపో అదే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అని అన్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం తట్టుకుంటూ మొహం మీద నవ్వు చెదరకుండా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయవలసి వస్తుంది. ఏ ఫీల్డ్ లో అయినా కూడా, ఏ ఫీల్డ్ లో అయినా కూడా కష్టం అనేది ఉంటుంది, సుఖం అనేది ఉంటుంది కదా మేడం. ఉంటుందండి. అయితే ఒకటి సంగీత దర్శకురాలుగా ఏమవుతుందంటే, ఒక సింగర్ కి, ఒక రైటర్ కి, అందరికి ఒక అంటే మనం ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది ఆ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే అదొక ఆత్మతృప్తి ఉంటుంది అంతే. ఒక్కోసారి పాడతాము, ఒక్కోసారి వేరే వాళ్ళతో కూడా పాడిస్తూ ఉంటాను. నాకెందుకు కొంచెం సంగీత దర్శకత్వంలో ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పాట కూడా అంటే కొంచెం తక్కెట వేస్తే ఇది కొంచెం అటువైపు పొరుగుతుంది అన్నమాట. మేడం మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మేడం. మా ఆడియో, మాకు ఒక ఆడియో ద్వారా మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాము. మరి మా ఎన్ఆర్ఐ రేడియో విషెస్ ఒకసారి మీరు అందుకోవాలి తప్పకుండా. ప్లీజ్ అండి, ఆడియో ప్లే చేయండి పవన్ గారు. నలువరాణి దీవెనలందుకోగలిగిన స్వరలత, వేలాది అభిమానులను ఆర్జించుకోగలిగిన ప్రేమలత, ముగ్ధ మనోహర సంగీత లహరులలో నోలలాడించిన గానలత, మానవ సేవయే మాధవ సేవగా నమ్ముకున్న మధులత, రస స్నిగ్ధ భాషణం చేయగల మృదులత, ఉభయ రాష్ట్రాలలోనూ ప్రవాసాంధ్రలోనూ సంప్రదాయ సంస్కృతులను పరిరక్షిస్తోన్న సాంస్కృతిక లత, తన స్నేహ డిజిటల్ స్టూడియో ద్వారా వందలాది గాయనీ గాయకులకు ఉపాధి కల్పిస్తున్న స్వర్ణలత, తెలుగు భాషకు గొడుగు పట్టిన గిడుగు రామూర్తి గారి మునిమనుమరాలై ఆ వారసత్వమును సొంతం చేసుకున్న ఔరసలత, ఈ లతలన్నీ తనలో నిక్షిప్తం చేసుకున్న సుప్రసిద్ధ కళాకారిణి
శ్రీమతి స్నేహలత గారు ఈరోజు మన ఎన్ఆర్ఐ రేడియో అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారికి సమర్పిస్తోంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అక్షరాంజలి. ఇన్ని లతలు నాలో ఉన్నాయి నాకు తెలియదండి, నాకు తెలియజేసి నాకు ఒక ఒక మళ్ళీ అంటే నా బాధ్యత నాకు గుర్తు చేసినందుకు తెలుగు ఎన్ఆర్ఐ వారికి మరోసారి ధన్యవాదాలు. అసలే ఈ కరోనా తాకిడికి కొంచెం నిరాశగానే ఉన్నాను, చాలా ఉత్సాహం వచ్చేసింది. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. మరి అట్లాగే మీరు మనకి ఎన్నో రకాల సంగీతాలు ఉన్నాయి కదా, మీరు శాస్త్రీయ సంగీతాల్లో కూడా బాగా కృషి చేశారు, అలాగే లలిత సంగీతం వైపు కూడా మొగ్గు చూపించారు. కారణం ఏంటంటారు? మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. లవరాజ్ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. మా అందరికి నచ్చే స్నేహలత గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే ఈ పాటల్లో ఎంత అనురాగం ఉంటదండి మీరు పాడే పాటల్లో. విన్నానండి, విన్నాను, ఎంతో ముందు కూడా విన్నాను. అలాగే చెప్పాలంటే ముందుగా మనకి మీరు పాడే పాటల్లో పల్లెదనం ఉత్తుపడుతుందండి. వీళ్ళు పొలాల్లో ఉడుపులు ఉడుచుకునేటప్పుడు ఎలాంటి పాటలు ఎక్కువ పాడుకుంటారండి జానపద గేయాలు? అలాంటిది ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, ఇప్పుడు వినిపిస్తారు. మీకు పాట పాడి వినిపించిన తర్వాతే మేము మాట్లాడుకుంటాం, ఓకేనండి? అలాగే అండి, ఓకే. రేడియోలో వింటారు పాడండి మేడం. తప్పకుండా, థ్యాంక్ యూ అండి, బాయ్. మరి లవరాజ్ గారు ఒక పాట కోరుకుంటున్నారు కదండి, ఏమన్నా ఒక పాట వినిపించండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. తప్ప, ఆయన ఊడుపుల పాట అడిగారు. ఓకే. పిల్లకు ఏం సొమ్ములు డీలమ్మ డీలి, పిల్లకు ఏం సొమ్ములు డీలమ్మ డీలి, దయాగిరి దంశనగిరి మాయామయమైలో, దయాగిరి దంశగిరి మైరామయమైలో, పిల్లకు కాళ్ళకు వడ్డాణం డీలి, పిల్లకు కాళ్ళకు వడ్డాణం డీలి, కాళ్ళకు వడ్డాణం కాళ్ళకు కడియాలు, కాళ్ళకు వడ్డాణం కాళ్ళకు కడియాలు, పిల్లకు ఏం సొమ్ములు డీలమ్మ డీలి, పిల్లకు ఏం సొమ్ములు డీలమ్మ డీలి, మాయాగిరి దంశనగిరి మాయామయమైలో, మాయాగిరి దంశనగిరి మాయామయమైలో. ఓకేనా? సూపర్ మేడం, సూపర్, చాలా బాగా పాడారు. ఊడుపులు ఊడుస్తూ ముందుకు వెనక్కు వంగుతూ పాడతారండి. బాగుంది. మరి లవరాజ్ గారు విని చాలా ఎంజాయ్ చేశారు అనుకున్నాం. మరి మనకి ఇందాక అడిగాను కదా మేడం, ఎన్నో రకాల సంగీతాలు ఉంటాయి కదా, మీరు శాస్త్రీయ సంగీతంలో కూడా బాగా కృషి చేశారు, అలాగే లలిత సంగీతం వైపు కూడా మొగ్గు చూపించారు, కారణం ఏంటంటారు? అంటే మా అమ్మగారు లలిత సంగీత గాయని అండి, మా ఇంట్లో బాగా లలిత సంగీతం అది వినిపిస్తూ, నాన్నగారు కానీ, నాన్నగారికి సంగీతం బాగా ఇష్టం, ఆయన హార్మోనీ వాయించేవారు. అలనాటి ఏంటి బాల సరస్వతి గారి పాటలు, టంగుటూరు సూర్యకుమారి గారి పాటలు, ఇవన్నీ కూడా పాతవి నాన్నగారు వింటూ ఉండేవారు. వాటి అర్థాలు కూడా చెప్తూ చాలా మైమర్చిపోతూ ఉండేవారు. అప్పుడు నేను చిన్నప్పుడు వాళ్ళ ఒళ్ళో ఉండి వింటూ లలిత సంగీతం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. అయితే లలిత సంగీతం ఏంటంటే ఇది శాస్త్రీయ సంగీతానికి జానపదానికి మధ్యలో పుట్టిన ప్రక్రియ అండి. ఈ లలిత సంగీతాన్ని ఆకాశవాణి వచ్చేసరికి, అప్పట్లో మనకి డెక్కన్ అంటే హైదరాబాద్ డెక్కన్ రేడియో ఉండేది అనుకుంటా ఆకాశవాణి, విజయవాడ వీటి నుంచి కూడా, అప్పుడు ఈ రేడియో వాళ్ళు బాగా ఈ లలిత సంగీతాన్ని క్రోధి చేశారని చెప్పొచ్చండి. ఘంటసాల గారు కూడా మొట్టమొదట లలిత సంగీతం అవి కూడా ఆల్ ఇండియా రేడియోలో పాడేవారు. ఈ రేడియో వల్ల కూడా ఈ లలిత సంగీతం ఏం లేదండి, ఒక హృదయమైన చక్కటి ఒక కవి ఒక పాట రాస్తే దానికి సంగీత పాట పేరు పెట్టి అదొక గాయని ద్వారా బయటకు వస్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. మంచి ప్రకృతి పరమైన పాటలు కానివ్వండి, ఈ యొక్క ప్రక్రియ అంటే దీంతో కూడా రాగం ఉంటుంది, తాళం ఉంటుంది, శాస్త్రీయానికి దగ్గరగానే ఉంటది. ఎలా చెప్పాలంటే శాస్త్రీయం పట్టుచీర లాంటిది అయితే ఇది కాటన్ శారీ లాంటిది అనమాట.
అంటే ఉప్పాడ, అలాగే చీరలు రకరకాలు ఉంటాయి, రోజు కట్టుకునే చీరలు. మనం రోజు పడుచు తిరగం కదా, అలాగా శాస్త్రీయం ఒక సముద్రం అయితే మనకి లల్ సంగీతం ఒక చక్కటి, మన ఇంటి ముందు ఒక నీళ్లు పోసుకొని దాంట్లో కలువ పూలు అవి ఇస్తే ఎంత అందంగా ఉంటుంది, అలాంటిది అనమాట. సూపర్ మేడం, మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చేసారు. ఒక్కసారి హలో చెప్దాం వారికి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బతులు నారాయణ మేడం. నేను ప్రకాశం డిస్టిక్ బేస్టవర్పేట మండలం సోమవారపేట విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం? బాగున్నాం మేడం. వింటున్నారా మీరు షో? వింటున్నారా షో? ఇక్కడ రావట్లేదు మేడం. షో రావట్లేదా? ఓకే, అయితే మనకి జానపద కళాకారిణి ఉన్నారు, జానపద పాటలు పాడతారు. మీరు విలేజ్ అంటున్నారు కదా, మీకు కూడా ఏమన్నా జానపద పాటల గురించి ఏమన్నా అవగాహన ఉందా? జానపద పాటలు అంటే మేము రేడియోలో వింటుంటాం మేడం. మేము మాకు స్టేషన్ లో మరి మీకు ఏం పాట కావాలో మేడం గారు ఉన్నారు, అడగండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం, బాగున్నారు మేడం? బాగున్నానమ్మా, మీరందరు బాగున్నారా? బాగున్నాం మేడం. సంక్రాంతి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మేడం. నాకు కూడా సంతోషంగా ఉంది. మీ జిల్లా చాలా బాగుంటుంది. నేను ప్రోగ్రామ్స్ పరంగా అటువైపు కూడా మేడం, నేను రేడియోలో జానపద గేయాలని వింటుంటాను. అదే రేడియో మేము సంక్రాంతి పాటలు అవన్నీ కూడా మీకు ప్రకాశం జిల్లా వారు అప్పట్లో కోరేవారండి, పాడడం జరుగుతుంది. గొబ్బిలా. ఓకే అమ్మా, మీకేం పాట కావాలి అడగండి. పాట మేడం, మా అన్న కూడా ఉన్నారు, మాట్లాడండి మేడం. ఓకే, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, పేరండి? మాట్లాడండి, మేడం గారు ఉన్నారు, మీ పేరేంటి? నా పేరు పోసెట్టి మేడం. పోసెట్టి గారు, మరి జానపద పాట ఏమన్నా కావాలా మీకు? మేడం, మా అక్కయ్య అడుగుతుంది, నారాయణమ్మ. ఓకే, జానపద పాట ఏదైనా వేయండి మేడం. అంటే ప్రత్యేకించి అదే అనేది ఒకటి అని తెలియదు మాకు. మామూలుగా అయితే అన్ని ఇష్టమే బాగుంటాయి కాబట్టి వాటిల్లో తీసేసేదంటే ఏం లేదు, బాగుంటాయి. మేడం గారు పాడతారు, మేడం గారు పాట పాడతారు, వింటూ వింటూ ఉండండి. ఓకేనా? బాగా. ఓకే, అది మేడం. మరి జానపద పాట అంటే వినిపించండి వాళ్ళ కోసం. తప్పకుండా అండి, ఇది సరదాగా ఉంటుంది పాట, హాస్యంగా ఉంటుంది. ఒక ఆవిడకి తేలు కుట్టిందిట, అయితే ఆ తేలికప్పుడు ఎంత రపస చేస్తుంది. కావాలా ఉంటే జనరల్ గా రూపాయి చేసుకుంటారు కొంతమంది. అవును మేడం. ఓ అప్పా, నాకు తేలు కుట్టిందే, తేలు కుట్టింది అపన్న, తేలు కుట్టింది నన్ను, తేలు కుట్టింది అపన్న, తేలు కుట్టింది మిట మధ్యాహ్నమున మగనితో నగొట్టాడి, రెటముఖం వేసుకొని నట్టింట కూసుంటే సుటముఖడొచ్చినాడు చూసి పోదామనుచు, ఎటమ్మ సంగతని సత్తి కడికినే పోయి సుట్ట కుదురును దీయసు పెట్టుకుందమ్మ, తేలు కుట్టింది అపన్న, తేలు కుట్టింది నన్ను, తేలు కుట్టింది అపర్ణ, తేలు కుట్టిందే. ఏడ్చినాడు నా మగుడు ఎర్రి గొర్రె ఓలే, తానేడువని నేడువా పక్కన పిల్లోడేడువా, మాయదారి ముండాది దరిద్రపు నాసవతి, సరసరమని చూసింది విసవిసమని పోయింది, తేలు కుట్టింది అపన్న, తేలు కుట్టింది నన్ను, తేలు కుట్టింది అపన్న, తేలు కుట్టిందే. సూపర్ మేడం, దానికంటే కూడా సవతి చూసి నవ్వింది అన్న బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఆవిడ. చాలా తమాషాగా ఉంది, బాగుంది. మన జానపదాల్లో ఇలాంటివన్నీ అత్తకోడళ్ళ పాటలు, అంటే ముఖ్యంగా అంటే తరతరాల నుంచి వస్తున్న ఈ సంపద స్త్రీలే ఎక్కువ కాపాడారండి. అంటే ఇళ్లలో పని చేసుకుంటూ ఇసురుకుంటూ ఇల వేల్పుని ప్రసన్నం చేసుకోవాలన్నా
దేనికైనా సరే పాటను కావాల ఆలంబంగా తీసుకుని వాళ్ళ శ్రమను మర్చిపోతూ ఆనందంగా పాడుకునేవాళ్ళండి. అది ఈ సంపద మనం కాపాడుకోవాలి. మనకి జానపదం ఇవే కాకుండా 180 దాకా జానపద కళారూపాలన్నీ కూడా ఉండేవండి. అవన్నీ కూడా ఇప్పుడు 35కి వచ్చేసినట్టు ఉన్నాయి సుమారుగా. సో వీటిని కూడా మనం కాపాడుకోలేకపోతే మన తెలుగు వాళ్ళ ఉనికి పోతుందండి. తెలుగు వాళ్ళ ఒక తెలుగు వారు అనగానే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అవి వ్యాసాలు మారొచ్చు, ప్రాంతాలు తెలుగు ప్రాంతాలు వేరు వేరు ఉండొచ్చు, కానీ ఒక తెలుగు వాడికి ఒక ఉనికి ఉంటుంది. ఆ ఉనికిని మనం పోగొట్టుకున్నామంటే మళ్ళీ అది సంపాదించుకోలేము. కాబట్టి ఆ తెలుగు వాళ్ళందరికీ కూడా కష్టం, పిల్లలకి తెలుగు భాష నేర్పించండి, తెలుగు జాతి తెలుగు జాతిలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళ గురించి వాళ్ళకి తెలియచేయండి. ఒక్క సాఫ్ట్వేర్ నాలెడ్జే కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మన తెలుగు నిలబడుతుందని మా ఆశ అండి. అంటే నిజంగా మేడం చాలా కరెక్ట్ గా చెప్పారు, కానీ నాది ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు మనం ఈ జానపద సంపద అన్నారు, బాగానే ఉంది, మరి ఈ జానపద సంపదని ఎక్కడైనా ఒక చోట నిక్షిప్తం అనేది ఏమన్నా ఉందా, మనం దాని నుంచి ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఇంకంటే నిక్షిప్తం అంటే కొన్నాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేశారండి, మన తెలుగు గవర్నమెంట్స్ వాళ్ళు కూడా చేశారు, నిక్షిప్తం చేశారు. కానీ ఇప్పుడు ఇంకా అంతర్జాలం వచ్చింది కాబట్టి అంతర్జాలంలో నిక్షిప్తం చేయాలి, చేయాలి అంటే మనకి జానపదంలో ఎప్పటికప్పుడు పాపం రేడియో వాళ్ళు కృషి చేశారు, జానపదాలు వదులుతూ ఉండేవారు. అలాగే సీతా అనసూయ గారు చాలా మంది ఈ జానపదంలో కృషి చేశారండి. గోపాల రాజభట్ గారు, ఎంతో మంది కళాకారులు అయితేనేమి, ప్రొఫెసర్స్ అయితేనేమి, ఈ జానపదం మీద బిరుదు రామరాజు గారు, అలాగే గంగా నేదునూరు గంగాధరం గారు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు, చాలా మంది ఇప్పుడు గిడుగు సీతాపతి అందరూ కూడా ఎప్పటికప్పుడు సేకరించి నిక్షిప్తం చేసుకుంటే తీసుకొస్తున్నారు. కానీ జానపద కళాకారుడు బతకాలంటే కష్టమైపోతుందండి. కొంచెం ప్రజలు గవర్నమెంట్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి కాస్త ఇదే వృత్తిగా బతికడానికి కాస్త బతి వాళ్ళకి కొంచెం తిండి గుడ్డ ఇచ్చి బతికించగలిగితే మన అంటే మన భాష కూడా బతుకుతుందండి. జానపదాల్లో మంచి పదాలు ఉంటాయి, చక్కటి తెలుగు పదాలు, అవి మరి జారిపోతున్నాయి మనం వాడుకలో లేకుండా. వాటి అన్నింటినీ కూడా మనం ఒడిసిపట్టుకోగలుగుతాం. కాబట్టి మంచి మంచి పదాలు మనం ఉపయోగించాలి రోజు. ఈ పాశ్చాత్య ఇంగ్లీష్ పదాలు వచ్చేసి అంటే తప్పదు, తప్పక వేరే ప్రత్యామ్నాయం లేక. కాబట్టి ఈ మనం అవన్నీ ఒడిసిపట్టుకోగలుగుతాం. కొంచెం ఈ సాంప్రదాయం మీద, ఈ జానపద కళల మీద ఒక్కసారి, జానపద కళలనే కాదండి శాస్త్రీయం అన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది. అది రక్షించుకోకపోతే ఏం లేకున్నా తెలుగు వాడి ఉనికి పోతుంది. అది ఆ ప్రమాదం పడక జాగ్రత్త పడాలని ఇది నా అభిప్రాయం. నిజంగా మేడం, ఇప్పుడు మనం నిక్షిప్తం అని ఒక ఒక పదం వాడుకున్నాం, ఆ పదానికి మీనింగ్ ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అదేనండి, ఇప్పుడు అంతెందుకండి, మా ఇప్పుడు యంగ్ పిల్లలతో మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది వస్తుంది. బాబు ఆ ప్రాకారం దగ్గర పక్కకి వెళ్ళినానా అని చెప్పాను ఒక అబ్బాయికి, ప్రాకారం ఏంటంటే అని నా వైపు ఇలా చూశాడు. అదేనయ్యా ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోంచి కార్బోని అని చెప్పాడు. అంటే పదాలు ఉపయోగించక కొన్ని పదాలకి స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడినా కూడా వింతగా చూస్తున్నారు. వింతగా కాదు మేడం, అసలు నవ్వుతున్నారు పిల్లలు. ఎవరన్నా చెప్తుంటే ఆ పదం ఏంటి అసలు మాకు అర్థం కాలేదు, ఏది ఇంకొకసారి చెప్పండి అని అంటున్నారు. అంటే ఇది మన దౌర్భాగ్యం అండి. మెయిన్ ఏంటంటే ఇంగ్లీషే మహా అది మనకి పరమావధిగా అయిపోయి, అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించి పాపం స్వతంత్రత ఇచ్చేసి వెళ్ళిపోయినా ఇంకా మనం వారి సంఖ్యలలోనే ఉన్నామండి. అది చెప్పుకోక తప్పదు. నిజంగా మేడం, దానికి బాగా ఎడిట్ అయిపోయారు మన వాళ్ళు, ఎడిట్ అయిపోవటం. మన పాలకులు అలాగే ఉన్నారు, ఏదో తెలుగు దినోత్సవం రోజు ఒక్కసారి తెలుగు తెలుగు అని ఆరిచేస్తున్నారు, తర్వాత ఊరుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఎలా చెప్పాలి మనం అన్నది కొంచెం బాధాకరంగానే ఉంది. దీని మీద ఎక్కువ దృష్టి తీసుకురావాలి. మనం ఎగ్జాంపుల్ జపాన్ తీసుకోవచ్చండి. జపాన్ లో వాళ్ళు ఏ ఇంగ్లీష్ లో అలా చెప్పరండి పిల్లలకి, వాళ్ళ మాతృభాషలోనే బోధన చేస్తారు. ప్రతి పుస్తకం జపాన్ లోకి అనువదించబడుతుంది. అలాగా ఇక్కడ మనం చేసుకోగలిగితే సాధించవచ్చండి, తప్పేం లేదు. కాకపోతే అది మరి పాలకులు గట్టిగా ఉండి చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యంగా మనం మనిషి అయి పుట్టాక మన మాతృభాషను ముందు ప్రేమించాలి, తర్వాత మన
మన వీధిని ప్రేమించాలి, మన గ్రామాన్ని ప్రేమించాలి, మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, మన దేశాన్ని ప్రేమించాలి. ఇంకా కొన్నాళ్ళు పోయాక మనసుతోటి వసుదైక కుటుంబం రావాలని కోరుకోవాలి. ఇన్ని దశలు అంటే పిల్లల యొక్క మనసుని ఇంతలా ఎదిగేటట్టు చూడాలి మనం. అది చేసినప్పుడు అంతా బాగుంటుందండి. సూపర్ మేడం, నిజంగా అది మీరు చాలా మంచి మాటలు చెప్పారు. ప్రతి తెలుగు తల్లిని ఒకటే కోరుకుంటున్నాను, తల్లులు పిల్లల్ని కన్నా తల్లులందరూ కూడా ఇది ఒక ఉద్యమంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని, అమ్మో నా కొడుకు తెలుగులో మాట్లాడాలి, నా కొడుకు తెలుగు రా, స్కూల్లో చెప్పనండి, చెప్పకపోనండి, ఇంగ్లీష్ మీడియాలు ఏం చదివించుకోండి, నో ప్రాబ్లం. నేను చెప్పేది ఒకటే, నేను ఆచరించింది ఒక సగటు మహిళగా నేను చెప్తున్నాను. నేను నా పిల్లల్ని ఇంగ్లీష్లోనే చేర్పించానండి, తప్పక. కాకపోతే నేనేం చేశానంటే ఒక పద్ధతి చేసి వాళ్ళకి తెలుగు పోకుండా చూసుకున్నాను. ప్రతి ఆదివారం వస్తుంది కదండి, వారితో కూర్చొని తెలుగు నేర్పించేదాన్ని, నేనే టీచర్ని. ఇంకా తెలుగు నేర్పించి, తెలుగులు చదివించి, వాళ్ళకి తెలుగులో మంచి మంచి పుస్తకాలు చదివించి, అలా చేసేసరికి ఈరోజు నా ఇద్దరు పిల్లలు విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం చదివి ఆనందించే స్థాయికి వచ్చేసారు. కాబట్టి నేను నా జనరేషన్ కాపాడుకోగలిగాను. కాబట్టి ప్రతి తల్లికి కూడా నేను ఒక రిక్వెస్ట్ అంటే ఒక ఇది చేస్తున్నాను, ఏంటంటే అభ్యర్థన, ఇంకా పాలకులు చేస్తారు వాళ్ళు చేస్తారు ఇవి వదిలేసి చిన్న పిల్లలు ఆ 10 ఏళ్ల లోపల పిల్లలకి ఎంత బాగా వాళ్ళు నేర్చుకుంటారంటే అంత బాగా నేర్చుకుంటారండి. ఆ బాల్యాన్ని పోనీయకుండా ఆ బాల్యంలోనే చక్కగా వారానికి ఒక రోజు గంట సేపు తెలుగు మీద పిల్లలతో కూర్చొని తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి, ఇప్పుడు గురజాడ అప్పారావు అంటే ఎవరో తెలియదు, వీడు రామ్మూర్తి అంటే తెలియదు, కందుకూరి వీరేశలింగం వాళ్ళు ఎంత మంచి పనులు గొప్ప పనులు చేశారు, మన తెలుగు వాళ్ళకి అప్పుడు అప్పుడు భోజనం చేస్తూ చక్కగా అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి తెలియజేయాలండి. అంటే ఒక అమ్మాయిని కలిస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. టీచర్స్ డే ఆ రోజు, పాప ఈరోజు ఆవిడ సాఫ్ట్వేర్ ఎందుకు ఈరోజు సెలవు ఇచ్చారంటే, నో ఐ డోంట్ నో, ఈరోజు సెలవా, నేను వచ్చేసాను. టీచర్స్ డే అని ఎందుకు అంటారంటే కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గురించి కూడా తెలియదు ఆవిడ. సో పెద్ద ఉద్యోగం చేస్తుంది అంటే అది అవసరం లేదు అనుకుంటున్నారు. చరిత్ర అవసరం లేదు, భాష అనుకోండి, ఇది చాలా ప్రమాదకరం మన జాతికి. కాబట్టి మహిళలే ఏది చేయాలన్నా మహిళలు చేయగలరండి, ఎందుకంటే మనం జన్మనిస్తాం. ఆ జన్మనిచ్చినప్పుడే ఇంకొంచెం శ్రమ తీసుకుని ఒక ఏం లే, వాళ్ళు ఒక చందమామ చదివే స్థాయికి వస్తే చాలండి, తెలుగు చదవడం మాట్లాడడం వస్తే అది చాలు. ఆ తర్వాత ఇగ్నెన్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. గండి కొట్టేసేసరికి ఇంకా వాళ్ళకి తెలుగు మీద మమకారం లేదు, అసలు పాప అటు ఇటు కాకుండా తయారవుతున్నారు. అంటే అమ్మా నాన్న అంటే ఎంతో ఆప్యాయతగా ఉంటుంది మేడం. కానీ ఇప్పుడు ఎవరు కూడా అమ్మా నాన్న కాదు, మమ్మీ డాడీ అనిపించుకోవటం వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు అసలు ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా. అది కొంచెం బయటకు వచ్చేసి అసలు ఆదివారం చక్కగా తెలుగులోనే మాట్లాడుకోండి, తెలుగులో మాట్లాడు తెలుగు పదాలు ఇది చేస్తే కష్టమేం కాదండి. అందరం ఉద్యమిస్తే ఏది సాధించలేని ఉండదు. మరి నా మాటల వల్ల ఎవరన్నా కొంచెం స్ఫూర్తి తెచ్చుకొని ఓ ఇద్దరు తల్లులు మారినా నా ప్రయత్నం. మరి మనం అన్ని భాషల గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం కాబట్టి తెలుగు భాష మీద ఏదైనా ఒక పాట ఉందా మీ దగ్గర? తప్పకుండా అండి, తప్పకుండా. తెలుగు భాష గురించి, మరి తెలుగు భాష విలువ అవన్నీ తగ్గిపోతుంది కాబట్టి దాని గురించి మీరు ఎలా పాడతారు, ఏం చెప్తారు అనేది మా శ్రోతలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వినిపించండి. తీయ తీయని పలుకులేరు మునికమ్మగా, తేట తెనుగున పాట పాడుతా నేను. తీయ తీయని పలుకులేరు మునికమ్మగా, తేట తెనుగున పాట పాడుతా నేను, తెనుగున పాట పాడుతా నేను. సోమనాథుని దేశి సొబగులెన్నో చేర్చి తిక్కన్న నుడులలో తీరు సోమనాథుని దేశి సొబగులెన్నో చేర్చి తిక్కన్న నుడులలో తీరు తెన్నులు నేర్చి వేమన్న కూపిన మెలకువలు తెలుసుకొని పోతన్న కైతలో పొలుపులను కలిపి వేమన్న చూపిన మెలకువలు తెలుసుకొని పోతన్న కైతలో పొలుపులను కలిపి తీయ తీయని పలుకులేరు కొనికమ్మగా
తేట తెనుగున పాట పాడుతా నేను తేట తెనుగున పాట పాడుతా నేను తేట తెనుగున పాట పాడుతా నేను బాబాబ్బ ఎంత ఆనందంగా ఉందండి ఆ పాట వింటూ ఉంటే. నిజంగా ఆ పాట విని ఎవరైనా సరే ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తే చాలా బాగుంటుంది. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారండి, గురువు గారు వచ్చేసారు మనకి లైన్ లోకి. గురువు గారు వెల్కమ్ అండి మీకు. బాగున్నాం అండి గురువు గారు. మరి మనకి స్నేహలత గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి స్నేహలత గారు. నమస్తే చిమ్మంపూడి గారు. నమస్తే గురువు గారికి. చాలా బాగున్నాను. మీ పాటలు కూడా ఎన్నో ఆకాశవాణిలో చాలా పాటలు కంపోజ్ చేసి చాలా మంది మంచి సింగర్స్ చేత పాడించారు. అది నాకు చాలా గర్వకారణం, నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. నిజంగా మీ యొక్క ఇప్పుడు మన సాన్నిహిత్యం ఇది దాదాపు నేను అనుకుంటాను 20 సంవత్సరాలు దాటింది. అవును సార్. అవునండి అవునండి. 20 సంవత్సరాలు దాటింది. అంతకుముందే నేను ఇక్కడ రిటైర్ కాకముందే నేను వచ్చి మీ దగ్గర కొన్ని పాటలు కంపోజ్ చేయించుకున్నాను, పాటలు కొన్ని ట్యూరింగ్ చేయించుకున్నాను. అప్పుడు దూరదర్శన్ లో ప్రోగ్రామ్ ఇచ్చే ముందు మేము మీతో కంపోజ్ చేయించుకుని ఆ పాటలు పాడాము అప్పుడు దూరదర్శన్ లో. మిమ్మల్ని స్కేల్ తో చిన్నగా కొట్టాను కూడా. అంటే కొట్టాలనుకోట్లేదు, చెప్పింది ఇలా పాడండి మాస్టర్ అని ఆ కొంచెం ఆ విసురులో తప్పన ఆయన చేతి మీద తగిలింది. శోభారాణి గారు పాట ట్యూను చెప్తూ చెప్తూ ఎక్కడో గమకం ఎక్కడో తప్పింది దెబ్బ అంటారేంటి అనే విసిరాడు నా చేతి తగిలింది దెబ్బ. అంటే ఆ ట్యూన్ అంత కంపోజ్ చేసి అంత పర్ఫెక్ట్ గా రావాలనేటువంటి తపన ఆమెది. చూడండి ఎంత దీక్ష, శిక్షణ పొందే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మహామహులు కానీ రచయిత కానీ గాయకులు కానీ ఎవరైనా కానీ ఆమె చెప్పిన గమకం తప్పింది అంటే మాత్రం సహించదు ఆవిడ. అంతా ఇక్కడ కాంప్రమైజ్ కాదు, ట్యూన్ కంపోజింగ్ లో ఎక్కడ చేస్తున్నప్పుడు ఆ విధంగా పాడకపోతే ఎక్కడ కాంప్రమైజ్ కాదు. వాళ్ళు ఎంఏ మ్యూజిక్ చేసినా సరే అంత గమక అక్కడ నేర్పినటువంటి ఆవిడ నిజంగా కంపోజింగ్ లో మంచి అనుభవం గల ఆవిడ శ్రీహరత్ గారు. అంటే మాకు ఆవిడ గురువు గారు అంటే నేను నాకు గురువు ఆమె నిజంగా. అట్లా ఆయన దగ్గర మేము పాటలు కంపోజింగ్ చేయించుకున్నాము, పాటలు దూరదర్శన్ ప్రోగ్రామ్ ఇచ్చాము. అంతేకాకుండా నా పాటలు చాలా కంపోజ్ చేశారు శ్రీహరత్ గారు ఆకాశవాణిలో. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పాటలు కావాలని అడిగారట ఆకాశవాణి వాళ్ళని. అయితే ఇప్పుడు ఆకాశవాణి వారు నా చేత 2 పాటలు రాయించారు. ఆ రాయించిన 2 పాటలు డ్రింక్ అండ్ డ్రైవ్ పాటలు శ్రీరథ్ గారు కంపోజ్ చేయడం నా అదృష్టం. గ్రేట్ అండి. క్యాసెట్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళాయి. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ లో ఆమె కంపోజ్ చేసిన పాటలు నేను రాసినటువంటి పాటలు మోగుతున్నాయి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అది మాకు చాలా సంతోషదాయకం. శ్రీరథ్ గారు మీరు ఇంటర్వ్యూకి రావడం, ముఖాముఖి చేయడం, చక్కని ఆర్జే శోభారాణి గారు అద్భుతంగా చేస్తుంది. చక్కని భాష, చక్కని శైలి. ఆకాశవాణిలో విజయవాడ ఆకాశవాణితో పెద్ద అనుబంధం ఉంది ఆమెకు. అటువంటి ఆవిడ ముందు మీరు ఆకాశవాణిలో అనుభవజ్ఞులైనటువంటి వారు మీరుతో మీతో ముఖాముఖి చేయడం మాకు మాకందరికీ కూడా చాలా గౌరవ కారణం, ఎన్ఆర్ఐకి గౌరవ కారణం. నిజంగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. శ్రీరథ్ గారిని మరీ మరీ అభినందిస్తున్నాను. స్నేహలత గారి గురించి ఏదైనా ఒక పద్యం చెప్పొచ్చు కదా. నేను ఇప్పుడు నేను వేరే కొద్దిగా బిజీగా ఉండి నేను చేయలేకపోయానమ్మా. పద్యం లాంటి వ్యాఖ్యానం ఇచ్చాగా ముందు ఇచ్చాగా మీరు చెప్పారు కదా. సూపర్ అవన్నీ నేను రాసి పంపించిన చెప్పారు కదా. చాలు అయ్యా అంతకంటే ఇంకా ఇంకేం కావాలి. ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. నాకే తెలియదు అన్ని లతలు ఉన్నాయని. మీరు రాగావధానంలో మొట్టమొదటి పృథ్వీరాలుగా మీరు రావడం అది నాకు ఎంతో సంతోషం కలిగింది. మీరు అంగీకరించడం
మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆవిడ పృచ్చుకురాలు గారు రావడం ఏంటి, నేను రావడం ఏంటి అనుకుంటారు కొంతమంది. కానీ మీరు వచ్చారు నా రాగావధాన కార్యక్రమాలు త్యాగరాయ గణసభలో జరిగినప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి సన్నిధిలో, మాధవ్ రెడ్డి సురేష్ గారి సన్నిధిలో. మాస్టర్ చాలా అద్భుతమైన ప్రక్రియ మీరు చేస్తున్నది. ఒక పక్క రాగము ఒక పక్క రచన రెండు అది నడిపించడం అనేది రెండు గుర్రాలు నడిపించినట్టు సార్. అలాంటి ప్రోత్సాహమేనండి, మీ ప్రోత్సాహం వల్లనే జరుగుతుంది. చాలా చాలా సంతోషం. మీ యొక్క స్టూడియోని మా శ్రోతలు కూడా చక్కగా ఉపయోగించుకుంటారు, చక్కగా రీజనబుల్ రేట్స్ లో మీరు ఇవ్వండి, చక్కగా అక్కడ రికార్డింగ్ చేయించుకుంటారు. మా ఎన్ఆర్ఐ శ్రోతలు ఎవరైనా ఉంటే వాళ్ళ పాటలు ఏమి శోభారాణి గారు వారి యొక్క స్టూడియో వినియోగించుకోవచ్చు. చక్కని ఎక్విప్మెంట్, చక్కని స్టూడియో ఉంది, చక్కని రికార్డింగ్ చేస్తారు, వారి దగ్గర ఉంటారు, వారి ఇంజనీర్స్ దగ్గర ఉంటారు, చాలా బాగా చేస్తారండి అక్కడ స్టూడియో. దాన్ని మనం వినియోగించుకోవచ్చు, మన శ్రోతలు వినియోగించుకుని చక్కగా వెళ్ళి క్యాసెట్స్ రికార్డింగ్ చేయించుకోవచ్చు, కావాల్సిన ఆల్బమ్స్ అన్ని అక్కడ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు మా శ్రోతలందరికీ. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. అభినందిస్తున్నాను శ్రీలత గారిని, మరీ మరీ అభినందిస్తున్నాను. ఇలాగే మీ పెళ్లి పాటు ఒక పెళ్లి వేడుకలో మిమ్మల్ని మీ టీవీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ పెళ్లి చూడటం మానేశారు, మీ మీ వేడుక చూడటం మొదలు పెట్టాము మేమందరం. పెళ్లి మానేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు అభినందించారు, మర్చిపోయి వేదిక మీద ఎక్కడ మర్చిపోయి వీళ్ళ వేడుకను చూడటం మొదలు పెట్టారు ఈ శ్రీలత గారి వేడుకను. అంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ అండి, చాలా మంచి ఈవెంట్ చేస్తారు వారు శ్రీలత గారు. గురుగారు పెళ్లి గురించి చెప్పారు కాబట్టి ఓ పెళ్లి పాట వినిపించండి మేడం. వినిపించండి, నేను చరణ్ తీసుకుంటాను, మీరు వినిపించండి పాట. ధన్యవాదాలు. తప్పకుండా. హలో చెప్పండి మేడం, పాడండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలనగలు పెట్టలేదు. ఆడపడుచులు అడుగుతున్నారండి, మాకు వద్దు వద్దునే కోరికలు కోరుతారనమాట ఆడపడుచులు పాత రోజుల్లో. సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలనగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలనగలు పెట్టలేదు. గాజులు కెంపులు మురిడీల గొలుసులు బెంగుళూరు వడ్డం కావాలండి. గాజులు కెంపులు మురిడీల గొలుసులు బెంగుళూరు వడ్డం కావాలండి. కాసుల పేరు కంచెల పేరు కావాలండి, మీరు మాకు నగలు ఎన్నో ఇవ్వాలండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. కులాసాగా ఉండేందుకు అద్దాల మేడ, దాని మీదకి బోర్డ కుర్చీలు చేయించండి. కులాసాగా ఉండేందుకు అద్దాల మేడ, దాని మీదకి బోర్డ కుర్చీలు చేయించండి. పందిరి మంచం దోమ తెర తెప్పించండి, దాని మీదకి పట్టు చీరలు కప్పించండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. రవ్వలు చెక్కిన బంగారు జెడా చేయించండి, దాని మీదకి కెంపుల నగలు వేయించండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మేడం మరి మాకేయి మేడం నగలు. మీ గొంతుకే మీకు మంచి నగ. అయ్యో థ్యాంక్ యూ మేడం. అసలే ఇప్పుడు బంగారం 50,000 దాకా వెళ్ళిపోయింది మేడం. అవునవునవును, అంటే ఆ రోజుతో పెళ్లిలో 5-6 రోజులు 16 రోజులు కూడా చేసేవారండి వాళ్ళ ఘనం బట్టి. ఆ 16 రోజులకి 5 రోజులకి అలా అయిపోయింది, ఇప్పుడు బాగా కుదించుకుపోయింది వ్యవస్థ. అయితే ఆ సరదా టైంలో మరి ఆ రోజుల్లో టీవీలు ఇవేం లేవు కదా, మరి
ఒక అందరికి ఒక వచ్చే ఊర్ల నుంచి వచ్చి అందరు కూర్చునేవారు. మేజవాణిలని అవి పెట్టించేవారు. ఓ పక్క ఇలా పెళ్లి పాటలు పాడుతూ చాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు హాస్యాలు వేసుకుంటూ పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద, వాళ్ళ ఇంటి పేర్ల మీద. అదొక మంచి సబ్జెక్ట్ అండి. సో ఇది మన తెలుగు వారికి మళ్ళీ గుర్తు చేయాలని చెప్పి నేను 2004లో ఇంకా మీడియాలు వీళ్ళ కంటే కూడా పెళ్లి వేదికే బాగుంటుందని చెప్పి చొరబడ్డానండి. అయితే తెలుగు వారు చాలా బాగా ఆదరించారండి. నిజంగా తెలుగు వారందరికి నేను చాలా రుణపడి ఉన్నాను. అంటే వాళ్ళు ఆదరించకపోతే అది ఆగిపోయేదండి అక్కడతో. అంతే కదా, ఏదైనా రెస్పాన్స్ ఉంటేనే కదా, ఏదైనా దానికి రెస్పాన్స్ అనేది ఉంటేనే మనలో కూడా ఇంకా కళని వృద్ధి చేయాలనే ఒక ఆగిపోతుంది. ఒక పెళ్లి ఒక రెండు పెళ్లి అవును సార్, అవును మేడం. ఒక రెండు పెళ్ళిళ్ళలో కష్టపడి చేశానండి, అంటే వాళ్ళకి తెలియజేయడం కోసం. అక్కడి నుంచి అది అందుకొని ఇంకా నేను ఆంధ్రదేశం అంతా కూడా అటు రాయలసీమ కానీ ఇటు తెలంగాణ ప్రాంతం కానీ ఆ విజయనగరము వైజాగ్ ఇవన్నీ కూడా 2004 నుంచి అవిశ్రాంతంగా కార్యక్రమాలు ఇస్తూ మన ఏలే ఈ విధంగానన్నా తెలుగు వాళ్ళల్లో ఈ రుచి చూపిద్దాం. ఈ జానపదాల రుచి కానీ, ఈ సాంప్రదాయమైన పెళ్లి పాటల రుచి కానీ, అంటే ఒక్క సినిమా పాట కాకుండా పెళ్లి పాటలతో నడిపించే వాళ్ళం అండి. కొన్ని పెళ్లి సినిమా పాటలు కూడా పాడటం, ఇలా ఒక ఆడవాళ్లతో ఒక విభావర్ లాగా చేసి తెలుగు వారు గురించడం నేను కొంచెం నన్ను చూసి మళ్ళీ చాలా మంది నా శిష్యులు తయారయ్యి అలా ఒక రెండు కళాకారులు ఈ రోజు అదే వృత్తిగా బతుకుతున్నారండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా మరి మంది వస్తారండి, 3 తరాల వాళ్ళు వస్తారు పెళ్లికి. 3 తరాల వాళ్ళు, 4 తరాల వాళ్ళని మెప్పించాలి. అంటే వాళ్ళు దెబ్బ తినకుండా చక్కగా వాళ్ళలో కలిసిపోతూ ఇటు వియ్యపురాలు పాటలు కానీ, వియ్యంకుడు పాటలు కానీ సరదాగా పెళ్లి కొడుకుని ఏడిపిస్తూ, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక నాటకీయంగా జరుగుతుందండి. పాటలు మధ్య మధ్యలో డైలాగులు సరదాగా బృందం అన్నమాట. మా బృందంలోనే ఒక ఆవిడ అప్పటికప్పుడు వియ్యపురాలుగా వేషం వేసేసుకుంటుంది. అలాగే ఆవిడ మీద లోక్తులు అలా సాధించాలి. సరదాగా వచ్చిన వాళ్ళతో కంపించడం, పూల బంతులు ఆడించడం, అంటే ఏం లేదు. పాత పద్ధతులు ఇలా ఉండేవి, ఇవి చాలా మంచివి. కోలాటం ఆడించడం, కోలాటం ఒక బావగారితో, మామగారితో, అసలు బంధువులందరూ కలిసి ఆడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అవునవును, నిజమే. ఒక టైంలో మన తెలుగు వాళ్ళందరూ మర్చిపోయినట్టు అయిపోయింది. ఒక పరుగులు, ఒక బిజీలో పడి వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేయడం అయింది. ఆ ప్రయత్నానికి నాకు ఆసరా ఇచ్చిన మా తెలుగు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ మేడం. నిజంగా మరి లలిత సంగీతానికి, సినీ సంగీతానికి ఈ అన్న తేడా ఉందంటారా? అలాగే లలిత సంగీతం నేర్చుకోవడం వల్ల విద్యార్థి కానీ ఒక కళాకారుడు కానీ ఎలాంటి లాభం చేకూరుతుందంటారు? అలా అంటారా? అంటే ఇప్పుడు సినిమా సంగీతం, అది సినిమా సంగీతంలో ఏంటంటేనండి, అది నాకు పెద్ద తేడా కనపడదండి. ఒక మంచి లలిత సంగీతాన్ని తీసుకెళ్లి చక్కగా సినిమాలో పెట్టచ్చండి, పెట్టకూడదని ఎవరన్నారు? అంతే కదా. ఇప్పుడు ఆదరణ ఉంటుందంటారా? అలా పెడితే ఆదరణ అనేది ఉంటదంటారా? ఎందుకు ఉండదండి, ఉంటుంది. అది ఒప్పుకోరు కాని, మన నిర్మాతలు ఒప్పుకోరు. ఏదో డబ్బులు రావని భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆకులు ఆకునై అని ఒక పాట ఉంది, అది ఒకప్పుడు మంచి లలిత సంగీతం. ఎంతో మంది ఆ పాట పాడారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అవునవును. మేఘ సందేశం సినిమాలో పెట్టారు, మరి అది మంచిగా ఆదరణ పొందింది కదా. అవునవును, చాలా మంచి పాట అది. ఇప్పటికి కూడా బాగా ఆదరిస్తున్నారు మేడం ఆ పాట. ఇప్పుడు అలాగే ఒక త్యాగరాజ కృతి ఉంది, అసలు సినిమాలో పెడితే మంచిదండి అది. ఎందుకంటే జనానికి తెలుస్తుంది, వచ్చే తరం వాళ్ళకి తెలుసు. సినిమా అనేది గొప్ప మాధ్యమం అండి. అంటే ప్రతి తెలుగు వాడికి వెళ్ళిపోయేది అది. అంటే 100 మందిలో ఒక 90 మంది దాకా సినిమాలు చూస్తాం కదా, అసలు 95 దాకా. సో సినిమా వాళ్ళకి తెలుస్తుందండి. ఒక మంచి త్యాగరాజ కీర్తన, ఒకప్పుడు భానుమతి గారు ఇది పాటించేవారండి. ప్రతి సినిమాలో ఆవిడ ఒక త్యాగరాజ కీర్తన పెట్టేవారు ఆవిడ పనిగా.
ఏంటంటే ఆ విధంగా ఒక సినిమాలో అంతమంది చూసినప్పుడు ఆహా, ఇప్పుడు శంకరాపణంలో బ్రోచే వారు ఎవరురా, అలాగే సామాజ వర్గం అనే పాట, ఓహో ఇవన్నీ త్యాగరాజ కీర్తనలు అని వచ్చి మన పిల్లలకి జనరేషన్ తెలుస్తుందండి. తప్పేం లేదు, అసలు ఇది కూడా ఒక ఉద్యమంలా తీసుకొని ప్రతి సినిమాలో ఒక మంచి సాంప్రదాయమైన పాట పెడితే మంచిదే, మంచి అవుతుంది కదా. ఒక 5 నిమిషాలు మన సాంప్రదాయానికి వాళ్ళు కనుక పెట్టినట్టయితే చాలా మంచిది. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తున్నాను. బ్యాట్రాయ్ స్వామిదేవుడు అనే పాట మంచి మంచి మన తెలుగు వారి పాట అది. బ్యాట్రాయ్ స్వామిదేవుడు నన్ను వెళ్ళి నోడబే, చక్కగా దశావతారాలు వర్ణిస్తూ ఆ పాట ఆయన ఆయన పాడి అందులో పెట్టడం వల్ల చాలా మందికి ఆ పాట క్యాచ్ అయిపోయింది. అయిపోయి ఇప్పుడు ఆ పాట తక్కిన శరణాలు కూడా ఏంటి అని జిజ్ఞాసగా కొంతమంది అడగడం తీసుకోవడం అంటే ఒక జిజ్ఞాస బయలుదేరుతుందండి. కాబట్టి సినిమా వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుందండి, ఒక మంచిని చెప్పడానికి. అది ఎవరైనా చెప్పొచ్చు, అయితే వారి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక అంటే కమర్షియల్ గా వెళ్తారు కాబట్టి. అయితే లలిత సంగీతం ఏంటంటేనండి, దీంట్లో స్వేచ్ఛ ఉంటుందండి. మీరు ఏ శిల్పం అన్నా తీసుకోవచ్చు, చక్కగా ప్రకృతికి సంబంధించిందో, ఒక ప్రేమకు సంబంధించిందో, ఒక శిల్పం చక్కగా మీరు ఒక రచన చేస్తే, దాన్ని కంపోజ్ చేస్తే, దాన్ని పాడుకోవడం, అది సినిమాలో ఆ స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే అక్కడ కథ నడుస్తూ ఉంటుంది, కథకి తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాట పెట్టవలసి వస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా మంచి లలిత సంగీతం ఆ సిచ్యువేషన్ కి తగ్గిందైతే అందులో పెట్టుకోవచ్చు, నిర్మాత ఇష్టండి ఆధారపడి. అయితే నేనేంటంటే లలిత సంగీతం విద్యార్థులు నేర్చుకోవాలండి, సినిమాలో పాడాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిది 50 పాటల దాకా. ఎందుకంటే ఒక విద్యార్థి లలిత సంగీతం నేర్చుకున్నప్పుడు తన ఒరిజినల్ వాయిస్ బయటపడుతుంది, అంటే అనుకరణ ఉండదు. నేను పాట చేసి ఒక అబ్బాయికి నేర్పిస్తాను, అమ్మాయికు, ఆ అబ్బాయి అది నేర్చుకొని తన ఒరిజినల్ వాయిస్ అంటే ఆ అబ్బాయిలో ఉన్న ఇన్నర్ టాలెంట్ కరెక్ట్ టాలెంట్ ఏంటో బయటపడుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక బాలు గారి పాటు, ఒక ఘంటసాల గారి పాటు ఎవరిదైనా పాడుతున్నప్పుడు వీళ్ళు తెలియకుండానే వారిని అనుకరిస్తూ ఉంటారు. ఆ అనుకరించడంలో వీరి యొక్క ఒరిజినల్ వాయిస్ తెలియదు మనకి, మరుగున పడిపోతుంది. అంటే అనుకరణగానే మిగిలిపోతారు. కాబట్టి నేనంటాను, ఈ వర్ధమాన గాయకుల్ని పాడండి, చక్కగా పెద్దవారు పాడే పాటల్ని వాళ్ళ మెలకువల్ని తెలుసుకోండి. ఆ పాడుతున్నప్పుడు ఆ పాట బట్టికే వాళ్ళని అనుకరించి తర్వాత వదిలేయాలి. దాన్ని బాగా జీర్ణించేసుకుని ఏ పాట పాడుతున్నా మళ్ళీ ఆ కళాకారుడు పాడుతున్నట్టు అట్లా అనుకరించకుండా, అర్థమైంది అనుకుంటా, ఒరిజినాలిటీ అలా అనుకరణ కాకుండా సంగీతం దీంతో తనకంటూ ఒక ఉనికిని పెట్టుకుంటే ఆ కళాకారుడికి ఎక్కువ జీవితం ఉంటుంది, అనుకరించే కళాకారుడికి తక్కువ జీవితం ఉంటుందండి. అంటే ఒక అనుకరణకారుడు గానే ఉండిపోతాడు, ఒక డూప్లికేట్ గానీ. ఇట్ వోంట్ బికమ్ ఒరిజినల్. మరి ఇప్పుడు అనుభవం, ఇప్పుడు శోభారాణి గారిని నేను అనుకరిస్తూ ఉంటే నేను మరో శోభారాణిని అవుతాను. అవును మేడం, నిజమే, కరెక్ట్. మరి మీరు లలిత చెప్పారు కదా, స్వచ్ఛత మీలో యొక్క మంచి క్వాలిటీస్ నేను అనుకరించవచ్చు, తప్పు లేదు. కాకపోతే మరి పూర్తిగా మక్కికి మక్కి అనుకరించామనుకోండి, మాకు సోమరానే ఉన్నప్పుడు నువ్వేందుకు అనేస్తారు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా అనుకరణే ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉందని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే తప్పే లేదు, చైల్డ్ ఒక పిల్లవాడు అనుకరిస్తాడండి, మంచి పాట విన్నప్పుడు అబ్బా నేను అలా పాడాలని అనుకరిస్తాడు, తప్పే లేదు. అయితే నేను అంటారు డైరెక్ట్ గా ఆ పాట పాడుతుందని చెప్పి ఆయన్ని అనుకరించి తర్వాత వదిలేయాలి. నన్ను అడిగితే ప్రతి విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళి మంచి శిక్షణ తీసుకొని అప్పుడు ఛానల్స్ లోకి వస్తే మంచిదని నా అభిప్రాయం అండి. సూపర్ మేడం. ఇప్పుడు రాబోయే అందరూ కూడా ఇది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు మీరు లలిత సంగీతం గురించి చెప్పారు కదా, ఏదైనా ఒక లలిత సంగీతమైన పాట వినిపిస్తారా? తప్పకుండా తప్పకుండా, నాకు ఇష్టం లలిత సంగీతం బాగా. తప్పకుండా వినిపించండి. నేషనల్లో కూడా ఈ పాట బాగా పైకి వచ్చిందండి, నేను మొట్టమొదట కంపోజ్ చేసిన పాట. ఆయన దక్షిణామూర్తి గారి పాట ఇది. ఇది ప్రైస్ తెచ్చిపెట్టిన కాదండి, కాదు కాదు, పూరంకి దక్షిణామూర్తి గారని ఆయన
కండక్టర్ గా పనిచేస్తారు ఆదిలాబాద్ లో. ఆయనకి అప్పుడు కాంపిటీషన్ పెట్టారు రేడియో వాళ్ళు, అప్పుడు పెట్టినప్పుడు మా పాట నిలిచింది అన్నమాట. ఆయన కొత్త, నేను కొత్త కంపోజర్ ని. మాది స్టేజ్ మీద చాలా మా డైరెక్టర్స్ అందరు కూడా మెచ్చుకోవడం, నేషనల్ వైడ్ గా రిలే అవ్వడం మాకు అప్పట్లో చాలా ఆనందాన్ని కలిగించింది. పాడండి అయితే వినిపించండి ఒక్కసారి. మగమేసి కొమ్మపై కూర్చున్న ఓ కోయిల పాడవే పాడవే ఓ కోయిల ఉదయ సంధ్యారాగం నా హృదయ భావగీతం నా హృదయ భావగీతం నా హృదయ భావగీతం పాడవే పాడవే. మనిషిలోని మానవత మమత కరలను పంచి మనిషే మహిమహాత్ముడై మనుగడ సాగించు వేళ మనిషిలోని మానవత మమత భేదములు కలిపి మనిషే మహిమహాత్ముడై మనుగడ సాగించు వేళ మనుగడ సాగించు వేళ పాడవే పాడవే ఓ కోయిల ఉదయ సంధ్యారాగం నా హృదయ భావగీతం నా హృదయ భావగీతం నా హృదయ భావగీతం పాడవే పాడవే. సూపర్ మేడం, సూపర్. అసలు చాలా బాగుంది సాంగ్ మాత్రం. మరి మీకు ఒక ఒక లిజనర్ మేడం, మనకి ఒక ఆత్మీయులు అన్నమాట, మీకు మీ పాటలు వింటూ వారు ఒక కవితను పంపించారు, ఒక్కసారి చదువుతాను వినేసయ్యండి మేడం. ఎవరండి వారు? వీరేంద్ర గారు ఫ్రమ్ వైజాగ్. ఆహా, ఓకే ఓకే. చెప్పండి మేడం. ఇంతమంది నాకు అసలు అభిమానులు ఎవరన్నా ఫోన్ చేస్తారో లేదో అని డౌట్ పడుతున్నాను. వింటున్నారు మేడం, వింటున్నారు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే ఎక్కడ మిస్ అవుతామో అన్న ఉద్దేశంతో వింటున్నారు అన్నమాట షోని. ఎన్ఆర్ఐ వేదికగా శోభారాణి గారు వారధిగా స్నేహలత గారికి స్వాగత సుమాంజలి. తెలుగు పదానికి జానపదాన్ని మనసును రంజింపచేసి తల్లి జన్మనిస్తే తెలుగుకి మీరు ఊపిరి పోస్తున్నారు. తల్లి తెలుగును నలుగు పెట్టి తలంటు పోస్తే అక్షరాలను రంగరించి ఉగ్గుపోస్తున్నారు. ఈ తరం తల్లులు తెలుగును మరిచి మళ్ళీ తెలుగును మల్లె పొదను సాగు చేయాలని మీ తెలుగుదనం పరిమళాలను వెదజల్లుతున్న తేనె తుంపర్ల వంటిది మేమందరం మీ ఆస్వాదిస్తూ మీ యొక్క తెలుగుదనాన్ని మేము రుచి చూస్తున్నాము. మీకు స్వాగతం, సుస్వాగతం అంటూ మరి వీరేంద్ర గారు మీకు స్వాగతం పలుకుతున్నారండి. చాలా చాలా ధన్యవాదాలండి. అంత ఆప్యాయంగా నా ధన్యవాదాలు. మనకు ఒక ఆత్మీయులు వచ్చి ఉన్నారండి, వారు ఏం మాట్లాడతారో వినేద్దాం ఒక్కసారి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వై వెంకటరెడ్డి ఫ్రమ్ లక్కవరం, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, మనకి స్నేహలత గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అమ్మా స్నేహలత గారు. నమస్తే. నమస్తే అన్న, మంచిగున్నావా? బాగున్నానమ్మా. చక్కగా పాడుతున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. కాలర్స్ ఎవరు రావట్లేదని మీరు అనుకోవాల్సిన పని లేదమ్మా. ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూ వింటూ వింటూ వింటూనే కాల్ చేస్తున్నాను. చాలా సంతోషం సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మాకు బాగా వర్షం పడుతున్నందువల్ల కూడా కొద్దిగా ఈ ఫోన్ లైన్స్ ఇవన్నీ కొద్దిగా అంతగా సరిగా లేవు. అందువల్ల కూడా కొంత లేట్ గా కాల్ చేయటానికి ఇది కూడా కారణం. అండ్ మీరు స్నేహలత మురళి గారు ఏదో సినిమాలో ఒక పాట పాడారన్నట్టుగా ఐడియా ఉంది, కానీ సినిమా ఏంటో గుర్తు రావట్లేదు.
ఇది నేను అనుకున్నది నిజమా కాదా, మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. అంటే నేను బిహైండ్ ది కర్టెన్ సినిమా వాళ్ళు కూడా వర్క్ చేశానండి బాగా. ఎల్లమ్మ అనే ఒక సినిమాలో ఆ రోజుల్లో పాడించారు నా చేత. తర్వాత 7-4 అనే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేశానండి ఈ మధ్య 2016 లో. క్రైమ్ థ్రిల్లర్ మూవీ కానీ అందులో కూడా 5 పాటలు ఉంటాయి. ఒకటి ఉషా ఉతప్ తో పాడించాను. కొంచెం సినిమా టిక్గా వెళ్తుంది. అందరూ అందులో మహిళలే పనిచేశారు. అంటే లిరిక్స్ రాసుకోవడం మహిళ, సంగీతం మహిళ, అలాగా మహిళలు ఎక్కువ పనిచేశారు అందులో. అదొక గూగుల్ రికార్డ్ సాధించింది సార్. చెయ్యాలమ్మా, ఎందుకంటే ఇప్పుడు హిందీలో మనకి ఉషా ఖన్నా లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారమ్మా. కాకపోతే తెలుగులో కూడా మనకు శ్రీలేఖ గారి తర్వాత పెద్దగా ఎవరు రాలేదు. మీరు 2016 లో చేశారు కాబట్టి మరి మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మీకు మరిన్ని సినిమాలు రావాలని చెప్పేసి, మరి మీరు సంగీత దర్శకత్వం చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా సార్, మీ ఆశీర్వాద ఫలంతో ఆల్రెడీ ఒక 2 సినిమాలకి అవుతోంది. కోవిడ్ వల్ల ఆగిపోయింది. అండ్ ఎల్బి శ్రీరామ్ గారి హార్ట్ ఫిలిమ్స్ అని యూట్యూబ్ లో చాలా ఆదరణ పొందాయండి, వాటికి చేస్తున్నాను సంగీత దర్శకత్వం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిలిమ్స్ ఈ కాలంలో నా కళ్ళద్దాలు అని ఒక, అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళ ఉండి యాక్ట్ చేసామండి. అందులో నా వాయిస్ వినిపిస్తుంది. మీరు తప్పకుండా యూట్యూబ్ లో ఎల్బి శ్రీరామ్ ఫిలిమ్స్, అలాగే దాని టైటిల్ ఒకసారి చెప్పండి. టైటిల్ ఒకసారి చెప్పండి అమ్మా. ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిలిమ్స్ అండి. ఓకే, రైట్ రైట్. అందులో మిస్టర్ పద్మనాభం, జీలకర్ర, బెల్లం 10-15 నిమిషాలే ఉంటాయండి. అన్ని చాలా మంచి, తన తెలుగు వాళ్ళందరూ చూడవలసిన ఫిలిమ్స్ ఇవన్నమాట. ఎల్బి శ్రీరామ్ గారు మీ అందరికి తెలుసు కదా, మంచి నటులు, సినీ నటులు, మాటలు. అదే వారి ఫిలిమ్స్ చేస్తున్నాను సార్, మీరందరూ చూసి అది కూడా ఆదరించాలి. చూడటం కాదమ్మా, నేను వింటానమ్మా, అన్ని వింటాను. యూట్యూబ్ లో ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆ డైలాగ్స్ అవి మాత్రం నేను వింటాను. తప్పకుండా వారిది చూసి, వారికి నేను వర్క్ చేస్తున్నాను సార్ మ్యూజిక్ డైరెక్టర్ గా. త్వరలో మీకు ఇంకో ఏంటంటే, వారు వారితో ఒక పాట పాడిస్తున్నాను, అది కూడా మీకు రిలీజ్ అవుతుంది. మీరు ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా, నేను వింటాను చూడను అన్నారు. పాపం వారు కొంచెం బ్లైండ్ మేడం, అయినప్పటికీ కూడా చాలా చక్కగా అన్ని షోలు కూడా ఫాలో అవుతారు, అభిప్రాయాలు చక్కగా చెప్తారు. అయ్యో తప్పకుండా అండి, వారు చక్కగా వినండి, నా సంగీతమే ఉంటుంది అందులో. మీరు తప్పకుండా విన్న తర్వాత నాకు అవకాశం దొరికితే ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని మీకు నేను ఖచ్చితంగా వెలుగుతాను. తప్పకుండా మాస్టర్, చాలా సంతోషం అండి. మీరు మీకు అద్భుతమైనటువంటి ఫ్యూచర్, ఇక నుంచి మీకు మంచి భవిష్యత్తు, అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానమ్మా. తప్పకుండా, ధన్యవాదాలు. నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న రెడ్డి గారు అడిగేశారండి, ఎందుకంటే 7-4 చిత్రానికి మీరు మ్యూజిక్ చేశారని కూడా తెలుసు, మరి దాని విశేషాలు చెప్తారా అన్నాను. ఇప్పుడు రెడ్డి గారు మనకి ఎలాగో అడిగారు కాబట్టి వాటి గురించి చెప్పి, దానిలో ఏం పాట కంపోజ్ చేశారో కూడా మాకు కొంచెం వినిపించండి. తప్పకుండా అండి. అది ఏంటంటే, నిర్భయ అని అప్పుడు జరిగింది కదా, ఇంకా కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది. సో ఆ నిర్భయ అన్న కేసుకి సొల్యూషన్ గా ఆయన శేఖర్ సంక్రాంతి అనే డైరెక్టర్ సారండి, చాలా బాగా తీశారు. నైట్ అంటే 7 నుంచి 4 దాకా అమ్మాయిల్ని ఎలాగా అంటే మోసం చేస్తారు, ఈ క్యాబ్ అని కాదు, క్యాబ్స్ వాళ్ళని కాదు, ఆ సినిమా అలా నడుస్తుందండి. చాలా బాగా నడుస్తూ మళ్ళీ మనకి చివరి సందేశం కూడా బాగా ఇచ్చారు ఆయన అలాంటి సినిమాకి. అందుకే మహిళనైతే బాగా అర్థం చేసుకుంటానని, ఆయన మహిళా దర్శకురాలు ఉండాలనేసి నాకు సంగీత అప్పచెప్పారు. చాలా బాగా ఆనందిస్తూ చేశానండి. దాంట్లో ఉషా ఉతప్ గారు, వారికి నేను ధన్యవాదాలు తెలుసుకోవాలి, తెలపాలి. మీ అందరికి తెలుసు ఉషా ఉతప్ అనే ఆవిడ
నేషనల్ గా పెద్ద సింగర్ ఆవిడ. ఇప్పటికీ 70 ఏళ్ళు, చాలా ఇంకా స్టేజ్ మీద పాడతారు ఆవిడ. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ మంచి చీర కట్టు, చక్కగా తెలుగు అమ్మాయి లాగా చక్కగా ఇండియన్ లాగా తయారై పాడతారు. ఆవిడ ఏ హోటల్లో పాడినండి, లండన్ పాడినండి, న్యూజెర్సీలో పాడినండి, ఆవిడ ఆహార్యం మార్చదు ఆవిడ. ఆవిడ అదే ఒకటే అంటారు, నా గొంతుగా మారుస్తాను కానీ నేను చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా వెస్టర్న్ మ్యూజిక్ ఆవిడ అవురా అనిపించుకున్నారు. అలా పెద్ద ఇంగ్లీష్ పాడతారండి, ఇంగ్లీష్ పాడతారు కానీ ఒక ఇండియన్ ని ఇంగ్లీష్ పాడి వాళ్ళతో మెప్పిస్తాను నేను. అంత బాగా పాప్ మ్యూజిక్ కానీ లెజెండ్ ఆవిడ పాప్. మన మన సినిమాకి 7 to 4 అని టైటిల్ సాంగ్ ఆవిడ పాడారు. ఆవిడ అంత బాగా పాడలేకపోయినా నేను మీకు అది పాడి వినిపిస్తాను. తప్పకుండా వినిపిస్తాను. ఫస్ట్ అంటే సినిమా అంతా కూడా కొంచెం క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాను మీకు, కొంచెం అలాగే నడుస్తుంది. ఇద్దరు చీకటిని వేటాడ వచ్చారు, తిరిగి చూడు ఎవరు, నీకంటే నీ వెంట వేటాడ వచ్చారు, తిరిగి చూడు ఎవరు, నిసీది గమ్యమంటూ నిరాశ లేదంటూ నిద్రకే సెలవంటూ సాగుతున్న నీకు నేడు తోడంటోంది సమయం, తోడంటోంది సమయం. కాలానికి కళ్ళెమేసి కట్టేయ్యాల, కత్తిలాగా పదును పెట్టి వాడాలా, మసకపడ్డ డేగ కళ్ళ నీడ అమావాస్యతో నిచ్చలిమి చెయ్యాలా, అను పెరుగని ప్రశ్నలకి బదులు పలుకు సమయం ఇదే. 7 to 4 ఈ కారు చీకటిని వేటాడ వచ్చారు, తిరిగి చూడు ఎవరు, నీడల్లె నీ వెంట అడుగులేస్తూ వచ్చారు, తిరిగి చూడు ఎవరు. 7 to 4 ఆఫ్ కోర్స్ 4 to 7 ఆల్సో. నేను ఆవిడంత బాగా పాడలేదు కానీ ఈ విధంగా సాగుతుంది పాట. లేదు మేడం, చాలా బాగుంది సాంగ్, నిజంగా చాలా చక్కగా పాడారు. అంత 7 నుంచి 4 PM అంతా చీకట్లోనే షూటింగ్ అంతా అలా ఉంటుంది అన్నమాట సినిమా. మీరు కూడా యూట్యూబ్ లో ఫుల్ లెంత్ ఫిలిం ఉంది, కాస్త నా కోసం పెట్టుకుని చూడండి. తప్పకుండా చూస్తాం. 5 సాంగ్స్ ఉంటాయి మేడం, 5 సాంగ్స్. ఒకటేమో మెలడీ, ఒకటేమో కొంచెం మా అంటే బోనాల జాతరతో ఒక పాట ఉంటుంది. జై మహంకాళి జై మహంకాళి ఏ జై మహంకాళి, కదిలింది కదిలింది కాళిక, దుష్టులను దునుమాడే చండిక చండిక. ఈ విధంగా ఉంటుంది అంత డప్పులు బోనాలనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక ప్రయత్నం మేడం, బట్ ఎంజాయ్. చాలా బాగుంది, కంటిన్యూ చేసే పని కదా మేడం. ఆ పాట చాలా బాగుంది, ఆ పాట కూడా ఇది కదిలింది కళ్ళికన్నా. ప్రాబ్లమ్ ఈజ్ ట్యూన్ గుర్తుంటుంది కానీ లిరిక్స్ కొంచెం తప్పులు పాడతానేమో అని ఒక భయం అండి. పర్లేదు మేడం, పాడండి. మీ వాయిస్ లో ఎలా పాడినా కూడా అది కవర్ అయిపోతుంది. అయ్యో అయ్యో, అలా అని కాదు, మళ్ళీ తప్పులు పాడితే ఆ రచయిత కొంచెం మనోభావం దెబ్బతింటుందేమో అని ఒక బెంగ. ఓ పని చేస్తాను, ఒక మెలడీ పాట కూడా ఉంది అందులో, అది పాడతాను మధ్యలో. ఇప్పుడండి ఇప్పుడు బాగానే ఉంది మేడం. నెట్వర్క్ ఏమైనా కొంచెం ప్రాబ్లం చూడండి. ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుందండి, అందువల్ల కూడా ఇవాళ అందరూ అందుకే మేడం అదే ప్రాబ్లం లో ఉన్నారు. అదే మేడం, సో ఇలాగా ఈ సినిమా మొత్తం ఇలా నడుస్తుంది. బెస్ట్ మీరు ఒరిజినల్ సాంగ్ వేసేయడమే బెస్ట్. తప్పకుండా మన దగ్గర ఉంటే ఒరిజినల్ సాంగ్ వేసే ప్రయత్నం కూడా చేద్దాం. 7 to 4 లది మరి మీరు ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ మీరు ఆల్ ఇండియాకి ఆల్ ఇండియా రేడియోకి దూరదర్శన్ కి చేశారు. మరి సినీ ప్రపంచం వైపు ఒక్క అడుగే వేసి ఒకే చిత్రం చేశారు, సినీ రంగం వైపు వచ్చే అవకాశం ఉన్నదంటారా లేదంటారా, కారణం ఏంటి?
మరి మీరు చేసిన ఆ చిత్ర విశేషాలు కూడా ఏంటో తెలియజేయండి. అంటే మేడం, అంటే మనకేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ సినీ ప్రపంచం మీద వైపు రావడం ఈజీ అండి. ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సగటు మహిళని నేను కొంచెం దూసుకుంటూ ఈ పద్మ వ్యూహంలోకి రావాలంటే కష్టం మేడం. ముఖ్యంగా ఒక ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్ని నా డబ్బుని ఎందుకో నమ్మరు, మరి అది మన వాళ్ళ దౌర్భాగ్యమేమో. చేస్తారా అని ఎన్నో హేళనలు అవహేళనలు పడ్డాను బిగినింగ్ లో. ఒక 20 ఏళ్ళ క్రితం తిరిగానండి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని తిరిగినప్పుడు పెద్ద పెద్దవి విరిచేశారు మేడం ఏమంతా. అందుకని నేను అప్పటికి లియోకి పనిచేశాను, ఆడియో ఆదిత్యకి పనిచేశాను, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ తో చేశా. అవకాశం ఇస్తే కదా మనలో ఉండే టాలెంట్ బయటకు వచ్చేది. అది తిరిగి తిరిగి ఏమైపోయిందంటే టైం వేస్ట్ అవుతుంది రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఏం చేస్తారంటే సినిమా వాళ్ళు అంటే మేము పడే బాధలు కొన్ని మీకు పంచుకోవాలి తప్పదు. నిర్మాత దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ చేస్తారా మీరు అయితే ఒక ఒక డ్రీమ్ సాంగ్, ఒక ఏదో బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఒక 4 సాంగ్స్ డెమో చేసి తీసుకురండమ్మా అంటారు. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తున్నానండి. డెమో చేయాలి అంటే అతనికి నా సంగీతం వినిపించి ఇమ్మర్స్ చేయాలంటే నేను కొంత ఖర్చు పెట్టి అది రికార్డ్ చేసి ఆయనకు వినిపించాలి. ఆ దానికి డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేకపోయేసరికి ఏదో ఏదో ఒక నగ కుదవ పెట్టడం, కాస్త డబ్బులు తీసుకొచ్చి ఆ స్టూడియోకి ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి కొంతన్నా ఇవ్వాలి కదా. అలా రికార్డ్ చేసి నేను ఆ సీడీ చేసి ఆ నిర్మాతకు అందజేయడం. కొన్నాళ్ళు మీకు మేము ఫోన్ చేస్తా ఉంటారు, మళ్ళీ ఫోన్ చేయరు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మన ఐడియాస్ ఆ 4లో ఒక 2 అన్నా బాగుంటాయిగా, ఆ ఐడియాస్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేయించేసి అది సినిమాలోకి వెళ్ళిపోతుందండి. అది బాధాకరమైన, నేను ప్రేక్షకురాలా నా ట్యూన్ నేను ఇంకోళ్ళ పేరు మీద వినవ. ఇలాగ జరిగేసరికి ఇదేదో మనకు పెద్ద మ్యాచ్ అయ్యేది కాదు, అవకాశం వచ్చినప్పుడు చేద్దాం. ఇంతకంటే మంచి పనులు ఇంకా చేయవలసిన ఉన్నాయని ఇటు జానపదం వైపు ఇటు అంటే అవకాశం వచ్చినప్పుడు చేసేదాన్ని. అలాగా ఎక్కువ ఇటువైపు జానపదం వైపు నాకు పేరు రావడం రావడంతో ఇటువైపు ఎక్కువ వచ్చేసా. కానీ మనసులో తపన అలాగే ఉంది. అప్పుడు అలాంటి టైంలో నన్ను శేఖర్ సంక్రాంతి గారు కలిసి మనం మీరు ఈ సినిమా చేయాలని అడగడం నాకు చాలా ఆనందం కలిగి మళ్ళీ నేను అంటే సినీ సంగీతానికి ఇంకా సినిమాకి ఫుల్ ఫెడ్జెడ్ చేయడం జరిగింది. ఇలాగా ఇది ఇటువైపు ఏంటంటే కొంచెం దున్నడం కష్టం మేడం. అదే నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి ఈజీగా పైకి వచ్చేస్తాం, బ్యాక్గ్రౌండ్ లేని కొంచెం రావడం కష్టమే. కానీ బట్ నేను ఆయన చెప్పినట్టు ఆయన ఆశీర్వదించారు కదా ఇంతకు ముందు, ఆయన వద్దలను తప్పకుండా స్టిల్ విత్ నేను కూడా ఆత్మనిర్బలం అంటున్నారు కదా, ఆత్మనిర్బలత్వం ఉండాలని అదే స్ఫూర్తితో తప్పకుండా సినిమాలకు చేస్తా. అవకాశం కోసం చూస్తున్నాను, వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. అంతవరకు హాయిగా నా జానపదాలు నా పెళ్లి పాటలు నా స్టూడియో నా వర్క్ లో నేను ఎప్పుడూ బిజీగానే ఉంటాను. తప్పకుండా మేడం, మీ వర్కే అసలు మీకు నిజంగా శ్రీరామ రక్ష. అవునండి. మరి మరి మీరు ఒక సోది పాట ఏదో పాడినట్టు విన్నాను నేను, పాడారు కదా? సోదా సోది వేషంలో ఏదో ఒక సోదమ్మ సోదమ్మ అంటూ. అదే సో అది దూరదర్శన్ వాళ్ళు ఈ ఆడపిల్లగానే చంపేసే ఆచారం కొన్ని దీంట్లో ఉందండి మన సంస్కృతిలో. అయితే అది అది నిర్మూలించడం కోసం నా చేత సోదమ్మ వేషం వేయించారు. ఓహో అట్లా వేయించారా? సోది చెప్తానమ్మ సోది వెంకటేశుడు ఆడపిల్ల పుడతావని విచారిస్తావు ఎందుకే? దుర్గమ్మ ఆడపిల్ల కాదా, నేను కాదా, నువ్వు కాదా? అట్లా ఆడపిల్ల పుడితే సంపుడు ఎంత పాపమే. గజ్జరంత బియ్యము పప్పులు చాటలో పెట్టవే తల్లి, అట్లా చేసుడు మహాపాపమే తల్లి. వెంకటేశ్వరుడు మెచ్చడు, ఎంకన్నా మెచ్చడు, అట్లా చేస్తే నీకు ఇంకా పాపం తగులుతుంది, ఆడపిల్లని పుట్టగానే చంపొద్దు అని సోదీలో చెప్పారు అనమాట. అవును, చాలా నచ్చింది నాకు అది. అంటే కొన్ని జానపద పోకడలతో ఇలాగ కొంచెం ప్రజల్ని అవేకన్ చేసే పాటలు కూడా అప్పట్లో పాడడం జరిగిందండి. మరొక్క పాట
మరొక్క పాట మంచి జానపద పాట, తప్పకుండా తప్పకుండా. రెడ్లు పోయే దారిలోన వట్లు పోసి ముదురాబోతే ప్రేమగల్ల రామశిలక పెదలి గిల్లి నిదురాలేరే నన్ను మందాలించలేదా గోపాలర కృష్ణ నను రద్దు సేయబాహురా గోపాలర కృష్ణ నన్ను మందాలించలేదా గోపాలర కృష్ణ నను రద్దు సేయబాహురా రెడ్లు పోయే దారిలోన రోటి నిండా పున్నల్ పోసి రోటిలోన కిన్నెర పెట్టి రోటిలోన దొన్నల్ పోసి రోటి కింద కిన్నెర పెట్టి కిన్నెర పాడే పాటలకు వాయి జొన్నలు మిదిగేద కృష్ణ నన్ను మందలించనేలరా గోపాలర కృష్ణ నన్ను రద్దు సేయబాకురా గోపాలర కృష్ణ నన్ను మందలించనేలరా సలువ కోక గట్టుకొని సాకిరేముకు నేను పోతే సలువ కోక గట్టుకొని సాకిరేముకు నేను పోతే సన్న సన్నని వాన గురిసి సలువ కోక తడిసెర కృష్ణ నన్ను మందలించనేలరా గోపాలర కృష్ణ నన్ను రద్దు సేయబాకురా గోపాలర కృష్ణ నన్ను మందలించనేలరా గోపాలర కృష్ణ నన్ను రద్దు సేయబాకురా గోపాలర కృష్ణ నన్ను మందలించనేలరా గోపాలర కృష్ణ నన్ను రద్దు సేయబాకురా రెడ్లు పోయే దారిలోన మేడం బాగుంది మేడం. అసలు మీరు అలా పాడుతూ ఉంటే మైమర్చిపోయాం, అందుకే ఒక్కసారి కూడా వాయిస్ నాది రాలేదు. చాలా బాగుంది, చాలా చక్కటి పాట పాడారు మేడం, చాలా బాగుంది. మరి దంచుకుంటూ విసురుకుంటూ ఒడ్లు దంచే పాట కదా, ఇవి లేవు కదండి. ఆహార పదార్థాలన్ని శుభ్రం చేసుకుని జాగ్రత్తగా గాదెల్లో వేసుకోవాల్సిన ఎంతో పని ఉండేది స్త్రీకి. ఇప్పుడంటే అన్ని మిషన్లు చేసేస్తున్నాయి, మరి అప్పుడు మగవాళ్ళందరూ పొలాలకు వెళ్ళాక ఆడవాళ్ళందరూ వసారాల్లో కూర్చొని ఎవరి పనులు వాళ్ళు ఇలాగా ఒడ్లు దంచుకోవడం, దొన్నలు దంచుకోవడం. అయితే మరి దంచుతున్నప్పుడు ఆ శ్రమను మర్చిపోవడానికి ఇలా పాడుకుంటూ శ్రమను మర్చిపోతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. వీటినే పని పాటలు, స్త్రీల పాటలు అని కూడా అంటుంటారండి. అవునవును, చాలా మంచి పాట, చాలా చక్కగా ఉంది మేడం. ఎప్పుడో మరుగునప్పుడు పోయిన పాటలు ఎప్పుడో మా అమ్మమ్మలు వాళ్ళ కాలంలో జరిగాయని వాళ్ళు చెప్తూ ఉంటే మేము వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మరి మీరు పాడుతూ ఉంటే వింటూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మరి మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి మేడం, చాలా అవార్డ్స్, చాలా రివార్డ్స్ వచ్చాయి కదా, మరి వాటి గురించి కూడా కొంచెం ముచ్చటిద్దాం. అంటారా నాకు చెప్పండి. 2007 అంటే నాకు వచ్చిన అవార్డులలో, అంటే ముందు గవర్నమెంట్ పరంగా వచ్చినవి చెప్తానండి. యూత్ అవార్డు అని ఒకటి నాకు ఆ రోజుల్లో, అంటే అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేవి, అప్పట్లో వచ్చిందండి 95లో అలా అనుకుంటా. తర్వాత 2007లో మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారండి జానపదంలో. ఆ తర్వాత 2008-09లో అనుకుంటాను ప్రతిభా రాజీవ్ పురస్కారం అని, అది మంచి ఇంకా మంచి 1,00,000 రూపాయలతోటి గవర్నమెంట్ ముఖ్యమైన వాళ్ళందరికీ ఇచ్చి నన్ను జానపద రంగంలో ఎంచుకున్నారండి. అంటే తప్పిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అండి, అంటే వయస్సు నేను కొంచెం చిన్నదాన్ని అప్పుడు,
జానపద కళలకి ఇంత చేస్తున్నారు మీరు అని చెప్పి ఒకసారి ఒక పెళ్లిలో పాడుతూ ఉంటేనండి రాజశేఖర రెడ్డి గారు రావడం నాకు జ్ఞాపకం అండి. జనరల్ గా గారు వచ్చి వేదికనికి ఆ అమ్మాయిని అబ్బాయిని ఆశ్రయించి వెళ్ళిపోతారు. ఆయన మా మా బృందాన్ని చూసి అలా ఆగిపోయి ఒక 20 నిమిషాలు కూర్చొని చూసి వెళ్తూ వెళ్తూ ఇలా చెయ్యి తంబు ఎత్తి చూపిస్తారు కదా చెప్పి మరీ అభినందించి వెళ్ళడం నాకు మధుర అనుభూతి ఇప్పటికీ గుర్తుకొస్తుంటుంది. అలాగే సినీ నటులు మోహన్ బాబు గారు మమ్మల్ని ఎంతో ఆదరించారండి. వారి అబ్బాయిల పెళ్లిళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏ శుభకారం జరిగినా పిలిచి సాంప్రదాయం నిలబడాలని ఆయన తపన. ఆయన కుటుంబానికి కూడా మేమెంతో రాఘవేంద్రరావు గారు వారు కొన్ని సినిమాలు తీశారండి అందులో జానపదాలు అవసరం వచ్చాయి. ఏదో సినిమా నాకు మర్చిపోయిన ఆ టైటిల్. ఆ జానపదాలు అవసరం వచ్చినప్పుడు నన్ను సంప్రదించారు. ఏ పాటలు అంటే అందులో హీరోయిన్ పాత జానపదాలు సేకరిస్తూ ఉంటుంది అనమాట. అది ఆ నేపథ్యంలో కొన్ని నాటికి కొన్ని పాటలు తీసుకోవడం సజెషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మధుర అనుభూతులే నాకు. అలాగే ఆప్యాయంగా ఎన్నో అసోసియేషన్స్ అండి కిన్నెర ఆర్ట్స్ వాళ్ళు చాలా లయన్స్ క్లబ్ వాళ్ళు అప్పికట్ల ఊర్లో అప్పికట్ల ఊర్లో సంక్రాంతికి పిలిచి ప్రతి మహిళని సన్మానిస్తారు వారు. అలాగే నన్ను సన్మానించారు రైతులందరూ. అలాగే కండక్టర్స్ అందరూ కూడా భద్రాచలంలో నన్ను పిలిచి వాళ్ళు సన్మానించడం. మళ్ళీ విజయనగరంలో లయన్స్ క్లబ్ వాళ్ళు గురజాడ స్కూల్స్ వాళ్ళు ఇలా తెలుగువారు మూల మూలల్లో నన్ను ఆప్యాయంగా పిలిచి ఆప్యాయ ఆత్మీయ సత్కారాలు ఎన్నో నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని నేను ఇంకా పేర్లు చెప్పలేదు గుర్తుకు రాక టైంకి. ఇవన్నీ కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయండి. అలాగే లలిత జానపద భూషణి అని ఒక టైటిల్ అమెరికా వాళ్ళు టాటా అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు జానపద కోహినూర్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అలాగే కువైట్ వాళ్ళు నన్ను పిలిచి ఆ సంక్రాంతి సంబరాల్లో ఆత్మీయంగా నన్ను సన్మానించడం మలేషియాలో చేశారు. అలాగే మళ్ళీ కలకత్తాలో మన తెలుగు వారు చాలా మంది ఉన్నారు అక్కడ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ అప్పుడు నన్ను పిలిచి వాళ్ళు సన్మానించి నా ప్రదర్శన అక్కడ పెట్టించారండి. ఇట్లా ఎన్నో ఎంతో మంది వారు చూపించిన ఆత్మీయతకి ప్రతి సన్మానం కూడా నాకు ఒక ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం పడటం లేదు. ఆ ప్రతి చిన్న సన్మానం అంటే చిన్నదా పెద్దదా కాదు వాళ్ళు అవన్నీ కూడా నాకు ఆశీస్సులుగానే నేను తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. వారందరికీ ఒకసారి మరోసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రేట్ మేడం. మరి ఈ సందర్భంగా శారద గారు కూడా మీకు చాలా ముగ్ధులైపోయారండి మీ పాటలకి. సినీనటి శారద గారు కూడా మిమ్మల్ని చాలా అభిమానించారు. మరి ఆ వీడియో కూడా నేను చూశాను. అవునండి. ఆవిడ ఒక అంటే వాళ్ళ మేనకోడలి చీర ఫంక్షన్ కి వచ్చారండి. మేము ఊహించలేదు ఆవిడ వచ్చేసి ఎంత ఆనందం మాతో పాటు వచ్చి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎంత బాగా పాడుతున్నారు వీళ్ళని ఊర్వశి శారద గారు అండి. వారు అభిమానించడం మరవలేంది. అలాగే మినిస్టర్లు అందరూ కూడా అండి ఆనాటి మినిస్టర్లు అంటే ఆంజన్ కుమార్ యాదవ్ గారు కానీ ఇటు కోన ప్రభాకర్ ట్రస్ట్ వారు కానీ బాపట్లలో అసలు మహిళలు ఎంత నన్ను అభిమానిస్తారు. ప్రతి సంక్రాంతికి నేను రావాల్సిందే వాళ్ళతో గొబ్బే వేయించాల్సిందే. కోన ప్రభాకర్ గారి ఆయన కోన రఘురామ్ గారు అనుకుంటానండి మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన పదవిలో ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా నన్ను ఆప్యాయంగా పిలిచి పలానా ఆవిడ చాలా బాగా సాంప్రదాయం బద్ధంగా పాడుతున్నారని చెప్పి పిలిచి చాలా మంది మినిస్టర్ అలానే అంటే నేను ఆ టైం నాకు ఒకే పెళ్లికి వెళ్ళగలను కదా కొన్ని పెళ్లిళ్ళకి వెళ్ళలేకపోయేదాన్ని. ఆ మనీ కాదండి మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఈ జానపదం అనే మొక్కల్ని నాటేయాలి అందరికీ ఆ రుచి చూపించాలి. ఈ తపనతో నేను 2004 నుంచి ఇగో ఈ కరోనా వల్ల ఆగాను అలా పెళ్లిళ్ళలో పాడుతూనే ఉన్నాను అనమాట. సూపర్. మరి మీరు ఇప్పుడు గొబ్బెమ్మల గురించి మరి ప్రస్తావన తెచ్చారు కాబట్టి గొబ్బి పాట ఏదైనా పాడండి. తప్పకుండా అండి. మనకి ఇవన్నీ ఏంటంటే సరదాగా ఆడుకుంటూ పాడుకునే పాటలు అండి.
మన సాంప్రదాయంలో ఇవన్నీ ఎంతో గొప్ప. అంటే ఇటువైపు ఏమో మా ఇటు తెలంగాణ వైపు ఏమో చక్కగా ఉయ్యాలు అని ఆడుతూ పాడతారు మహిళలు చక్కగా. అంటే సింపుల్ పదాలు చక్కగా ఆడుతూ పాడతారు. ఇప్పుడు దసరాల్లో మనకి సంక్రాంతికి ఏమో చక్కగా గొబ్బిళ్ళు ఆడతారు. మీకు సరదాకి ఒక ఒక పాట ఉందండి, అది అటు పాడతారు పాడతారండి. ఇటు పాడేటప్పుడేమో ఏనేలమ్మో అని పాడతారు, అటు పాడేటప్పుడేమో గొబ్బిళ్ళు అని పాడతారు. ఇది కూడా నేను గమనించాను ఖమ్మం దగ్గర ఈ పాట కనిపిస్తుంది. తప్పకుండా అండి, రెండు యాసలు వినిపిస్తాను. తప్పకుండా. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం, ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఇందాక వినిపిస్తలేదు, ఇప్పుడు పాడండి. ఒకేసి పువ్వు బీసుకనా చిటికెడు గంధమ్మా మెడన, ఆహా చిటికెడు గంధమ్మా మెడన. ఒకేసి పువ్వు బీసుకనా చిటికెడు గంధమ్మా మెడన, ఆహా చిటికెడు గంధమ్మా మెడన. చాల్ 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 చాల కల్లార చామంతి మొగల్లార, చాల్ చాల కల్లార చామంతి మొగల్లార. జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే. గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో. ఇటువైపు రెండేసి పూలు మీసికనా చిటికెడు గంధమ్మా మెడన, ఆహా చిటికెడు గంధమ్మా మెడన. చాల్ 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 చాల కల్లార చామంతి మొగల్లార, చాల్ చాల కల్లార చామంతి మొగల్లార. జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే. ఎలేలమో ఎలేలమో, ఎలేలమో ఎలేలమో, ఎలేలమో ఎలేలమో, ఎలేలమో ఎలేలమో. ఇలాగ ఒకే అటు అటువారు పాడుకోవడం, ఇటువారు పాడుకోవడం, కొన్ని పాటలు ఇలాగా అంటే ఏదో పొలిటికల్ గా ఒక సౌలభ్యం కోసం విడిపోయాయి తప్ప రాష్ట్రాలు. భాష అక్షరాలు మనం అందరం ఒకటే, ఆత్మ ఒకటే దేశం అండి. సో తప్పకుండా చాలా చాలా బాగుంది. రెండు రకాలుగా పాట వినిపించారు, అది చాలా అద్భుతం మేడం. రెండు చప్పట్లు కొట్టడమే కాకపోతే ముందుకు వెనక్కి గొబ్బిళ్ళు కొడతారు. ఇటు చిన్న తేడా ఉంటుంది. అది విజన్ అయితే నేను వేయించి చూపించేదాన్ని. తప్పకుండా అది కూడా మనకి త్వరలో వస్తే మళ్ళీ ఇంకో షో చేద్దాం. ఇక్కడే ఇక్కడే నేను పుట్టి పెరగడం వల్ల నాకు ఇక్కడ సంస్కృతి అంతా కూడా చాలా బాగా అవగాహన అండి. నాకు చిన్నప్పుడు ఒక పనమ్మాయి ఉండేది, ఆవిడ వల్లే నాకు ఈ జానపదం అంటే ఇష్టం ఏర్పడిందండి. ఆ అమ్మాయి నన్ను దగ్గర ఉండి చక్కగా, అంటే మరి చెప్పాను కదా పల్లెటూరు మాది, సరూనగర్ అనేది ఒక పల్లెటూరు కిందే ఉండేది ఆ రోజుల్లో. గూడాలు ఉండేవి, ఒక పక్కన పొలాలు ఉండేవి, పొలాల్లో సాయంత్రాలు పాడుకుంటూ ఉంటే వింటూ ఉండేదాన్ని. అలాగే ఈ జానపద కళారూపాలు కొన్ని వచ్చి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు. అప్పుడు మా పనమ్మాయి ఊర్మిళ నన్ను తన ఒళ్ళో వేసుకొని అక్కడికి తీసుకెళ్లేదు అన్నమాట. ఒగ్గు కథలని, చిరతల రామాయణం అని వాళ్ళు చెప్తూ ఉంటే సరదాగా చూసేదాన్ని, పగటి వేషగాళ్ళని ఇవన్నీ పాడుతూ ఉండేవారండి. అంటే మగవాళ్లే ఆడవాళ్ల వేషాలు వేసుకొని చక్కగా చిన్న వేదిక మీద ప్రదర్శిస్తూ ఉండేవారు. లక్ష్మీ సరస్వతి సంవాదం, మహాభారతాలు చెప్తూ ఉండేవారు వాళ్ళ భాషల్లో, అంటే సింపుల్ గా జానపద దీంతో అన్నమాట. అవన్నీ చూస్తూ నాకు చాలా సరదా అనిపించేది. ఇప్పటికి కూడా మేడం విజయవాడలో మరి దసరా ఉత్సవాలు అప్పుడు అలాంటి వేషగాళ్ళే వస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ వేషాలు వేసుకొని వేషాలు వేసారు. ఇప్పటికి కూడా ఉంది ఆ సంప్రదాయం. అదేదండి, ఇటువైపు కూడా పటం కథలని, బీరప్ప కథలని చాలా బాగా వాళ్ళు అలవోహగా చెప్తారండి. నాకు వాళ్ళని చూసినప్పుడు అదే బాధ అనిపిస్తుంది, వీళ్ళు వీళ్ళంతరించిపోకూడదు, ఈ కళలు ఇలాగ సాగుతూ ఉండాలి. అందుకని ప్రభుత్వం వారిని కానీ అందరినీ కూడా నేను అడుగుతూ ఉంటాను. మేము ఒక జానపద సంఘం అని కూడా పెట్టామండి, పెట్టి వాళ్ళకి కార్డులు ఇప్పించడము. మహిళాధ్యక్షురాలుగా ఉన్నాను ఆ జానపద సంఘానికి. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాక
తెలంగాణ జానపద సంఘం అని ఆంధ్ర జానపద సంఘం అని విడిపోయాయి. ఏం లేదు, మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కళల్ని కాపాడదాం అని అంతే. వాళ్ళకి పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి కదా, ఒక అసోసియేషన్ కావాలి. అది వేసి ఎప్పుడైనా గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు అట్లా జరిగినప్పుడు జానపదానికి కూడా ఒక స్థానం ఉండాలి, ఈ జానపద కళారూపాలు కూడా ప్రదర్శించాలి. ప్రతి గుళ్ళల్లో ప్రతి పండుగలు వచ్చినప్పుడు వీళ్ళ ప్రదర్శనలు జరుగుతూ ఉంటే వారికి నాలుగు డబ్బులు వస్తాయి. ముందు జానపద కళాకారుడు జీవించి ఉంటే కదా ఆయన కళ జీవించి ఉంటుంది. కాబట్టి కళాకారుని కూడా కొంచెం చూసుకోవాలి, వాళ్ళకి అంత తిండి గుడ్డ ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఇస్తే బాగుంటుంది మా ఆవేదన. ఆవేదనలోనే కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఇగో ఈ కరోనా వచ్చింది చూడండి, అందరూ పట్టించుకుంటున్నారు కానీ జానపద కళాకారులను ఎవరు పట్టించుకోవటం, చాలా నలిగిపోతున్నారండి. అంటే ఎక్కడ పని లేక పాడడానికి కొంత అవకాశం లేక కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జానపద కళాకారులు పాపం చెప్పుకోలేరు, వాళ్ళకి కాస్త ఏదో బియ్యాలని అవి అందజేయగలిగితే నిజంగా చాలా బాగుంటుంది. ఇది నా ఆవేదన మాత్రం, ఎవరిని నేను చూపించడం లేదు. మీ ఆవేదన గ్రహించి మరి ప్రభుత్వం కూడా చేయతని అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. మరి ఒక చేయటం డిపార్ట్మెంట్ అని ఏదో పెట్టింది, కాకపోతే ఇంకొంచెం దాని మీద ఇంకొంచెం దృష్టి పెట్టి కాస్త ఈ జానపద కళాకారులను ఆదుకుంటే ఉభయ రాష్ట్రాల్లో జానపద కళాకారులని ఆదుకోవాలని నా కోరిక అండి. తప్పకుండా మేడం, మీ కోరిక త్వరలో నెరవేరాలని నేను కూడా అనుకుంటున్నాను. మరి ఒక బతుకమ్మ పాట గానీ, గొబ్బి పాట గానీ, అలాగే రాయలసీమ దంపుడు పాట గానీ, పెళ్లి పాట గానీ, ఇలా ఒకటి ఏంటండి ఏ పాట పాడాలన్నా కూడా ముందుగా గుర్తొచ్చే పేరు స్నేహలత గారు. మరి మీకు మొదటగా ఏ పాటతో మీకు గుర్తింపు వచ్చింది, ఆ పాట ఏమన్నా పాడి వినిపించగలరా? తప్పకుండా అండి. అంటే నేను స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నప్పుడు ఈ పాటకి బాగా మళ్ళీ పాడండి. అంటే బతుకమ్మ పాటలు కూడా మొట్టమొదటి దూరదర్శన్లో పాడిన కళాకారుడిని అండి. బతుకమ్మ పాటలు అంతవరకు ఇంటి ముందు పాడుకుంటూ ఉండేవారు. ఒక మీడియాలో ఫస్ట్ 1994 ఆ ప్రాంతాల్లో అనుకుంటా మొట్టమొదటి, అప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది. అప్పుడు మేము ఈ బతుకమ్మ పాటలు ప్రదర్శించినప్పుడు అంటే డప్పు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఇంత బాగుంటాయి చక్కగా అని చెప్పాలి నా ఉద్దేశం. చాలా బాగా అది అప్రిషియేషన్ అండ్ విసురు చాటల పాటలకు కూడా నాకు బాగా పేరు వచ్చిందండి. చాటలు పట్టుకొని మేము చాట చెరుగుతూ పాడతాం, అది బాగా. సిప్పగిరి నుంచి సిటి వచ్చింది, సిటీలో సిరంబినాది, నలుగురు ఆడవాళ్ళు చాటలు చెరుక్కుంటూ బియ్యం చెరుక్కుంటూ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సిప్పగిరి నుంచి సిటీ వచ్చింది, సిటీతో మాయమ్మ సిరంపినాది, సిటీతో మాయమ్మ సిరంపినాది, లా రామగిరి నుంచి రథము వచ్చింది, ఓహో రామగిరి నుంచి రథము వచ్చింది, రథముల మాయన్న రవి కంపినాడు, రథముల మాయన్న రవి కంపినాడు, సిప్పగిరి నుంచి సిటీ వచ్చింది, సిటీతో మాయన్న సిరంపినాడు, సిటీతో మాయన్న సిరంపినాడు, సిరేమి చేసేబు సిరిగి పోతుంది, సిరేమి చేసేబు సిరిగి పోతుంది, రైకేమి చేసేబు రంగు పోతుంది, రైకేమి చేసేబు రంగు పోతుంది, సిప్పగిరి నుంచి సిటీ వచ్చింది, సిటీతో మాయమ్మ సిరంపినాది, సిటీతో మాయమ్మ పినాది, చింతాకు
అరే పట్టు తీసి ఇళ్ళలికి నాను, అరే సింతాకు పట్టు తీసి ఇళ్ళలికి నాను. అక్క సుతురాయన ఇల్లు తీరు, అక్క సుతురాయన ఇల్లు తీరు, అక్క సుతురాయన ఇల్లు తీరు, అక్క సుతురాయన ఇల్లు తీరు. ఇలాంటి పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారండి. బాగుంది బాగుంది మేడం, నిజంగా చాలా మంచి పాట పాడారు. మరి బతుకమ్మ పాట ఎలా ఉంటుందో అది కూడా ఒక్కసారి వినిపిస్తారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. శ్రీలక్ష్మీ గౌరీని బుయ్యాలో, సీతామందున నిలిపి బుయ్యాలో, శ్రీలక్ష్మీ గౌరీని బుయ్యాలో, సీతామందున నిలిపి బుయ్యాలో, తపమాచరించగా బుయ్యాలో, గౌరీ లక్ష్మీదేవి బుయ్యాలో, తపమాచరించగా బుయ్యాలో, గౌరీ లక్ష్మీదేవి బుయ్యాలో, బుయ్యాలో 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 బుయ్యాలో, కలువా పువ్వులు తెచ్చి బుయ్యాలో, కాలింత కన్నాలు బుయ్యాలో, కలువా పువ్వుల చేర్చి బుయ్యాలో, కాలింత కన్నాలు బుయ్యాలో, గురువింద పువ్వులతో బుయ్యాలో, కాంతారో నీకిత్తురు బుయ్యాలో, గురువింద పువ్వులతో బుయ్యాలో, కాంతారో నీకిత్తురు బుయ్యాలో, ఉయ్యాలో 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 ఉయ్యాలో. ఇంకో ప్రత్యేకమైన బతుకమ్మ పాట, రేలా రేలా రే రేలా రేలా రే రేలా, కట్లాయి చెట్ల ఆటశిల కల్లార, పాటశిల కల్లార హై హై, కట్లాయి చెట్ల ఆటశిల కల్లార, పాటశిల కల్లార కలికి శిల కల్లార, కొలికి శిల కల్లార కలికి శిల కల్లార, కొలికి శిల కల్లార, కందు వగువలు కందు వగువలు కందు వగువలు కందు వగువలు, నినోము నీకిత్తునే గౌరమ్మ, నానోము ఫలమీయవే గౌరమ్మ, నినోము నీకిత్తునే గౌరమ్మ, నానోము ఫలమీయవే గౌరమ్మ, నానోము ఫలమీయవే గౌరమ్మ, నానోము ఫలమీయవే గౌరమ్మ. చాలా పాటలు ఉన్నాయండి. ఈ పాటలలో కథలు, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో ఆ విశేషాలు, అండ్ భారతము రుక్మాంగదుడి కథ, ఇలా కథలు చెప్తూ చక్కగా చప్పట్లు వేసుకుంటూ మహిళలు అంటే ఒక తరం నుంచి ఒక తరానికి అందిస్తూ ఉంటారండి ఈ పాట. వీటిలో చక్కటి తెలుగు నృత్యాలు, తెలుగు పదాలు ఉంటాయి. మన జానపదాల్లో అంతా కూడా మంచి పదాలు ఉంటాయి, అవి జారిపోకుండా మనం ఇలాగా మన పెద్దలు ఇచ్చిన ఈ సంపదని కాపాడుకుంటూ ప్రతి మహిళ గొంతు బాగున్నా బాగాలేకపోయినా ఇవన్నీ పాడుకుంటూ ఉండాలని నా అభిలాష. తప్పకుండా మేడం. మరి ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళల్లో మేడం, ఇది వరకు పూర్వం పెళ్ళిళ్ళల్లో అయితే అప్పగింతల పాట అనేది పాడేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎక్కడ వినిపించట్లేదు మేడం. హలో, వినపడుతుందా మేడం? హలో, హలో, ఇప్పుడు చెప్పండి. ఇది వరకు పూర్వం పెళ్ళిళ్ళల్లో, పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళల్లో అప్పగింతల పాట అనేది పాడేవాళ్ళు. అవునండి, ఇప్పుడు అసలు ఆ పాటలు ఎక్కడ మనకి వినిపించట్లేదు మేడం. అది ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉంటే పాడగలరా? తప్పకుండా, ఇది ఇది నా కోరిక. అంటే కొంపదీసి ఇప్పుడు మనం విడిపోతున్నామా ఏంటి? ఆ పాట వినాలని కోరిక అనమాట. నాకేం తెలుసా అండి, పెళ్లిళ్ళల్లో ఇది ఒక ఈ ఘట్టం అంటే నాకు భయం అండి బాబు. అంటే ఈ అప్పగిస్తూ నాకు మా అమ్మాయి వాళ్ళు గుర్తుకొచ్చి ఏడ్చేస్తూ ఉండేదాన్ని. మా చుట్టుపక్కల కళాకారులు ఏంటి మేడం మీరు అంతా ఇమర్స్ అయిపోతే ఇలాగని నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎవరో ఎవరో పిల్ల పెళ్ళవుతున్నా అదేంటోనండి, ఏ అమ్మాయికి పెళ్ళవుతున్నా అప్పగిస్తున్న సీన్ మాత్రం నాకెందుకో, అది ఎవరన్నా కానివ్వండి ఫ్రెండ్సే కానివ్వండి నాకు తెలియని పిల్లకి పెళ్ళయి అవుతున్నా కూడా ఎందుకు ఆ ఘట్టం తలుచుకుంటే అదొక మధురమైన బాధ. అది
నిజమే కదా ఆడపిల్ల ఇన్నాళ్ళు పెరిగి వెళ్ళిపోతుంది అని. అది ఏమిటో ఇంత మోడర్న్ యుగంలో కూడా నాకు ఏడుపు వస్తుంది. అందుకే మేడం ఒక్కసారి వింటే ఎలా ఉంటుందో, అసలు ఇప్పటి జనరేషన్ కి అయితే అసలు ఆ పాట గురించి కూడా తెలియదు. అవును, రెండు పాటలు పాడతాను, ఒకటేమో సిన్సియర్ గా, ఇంకోటేమో హాస్యపు అప్పగింత పాట ఒకటి ఉంది. ఓ తప్పకుండా. బాలికమణి నిచ్చితిమే పార్థివోత్తమ, ఈ బాలమిగుల బేల నీదే భారము వినుమా. బాలికమణి నిచ్చితిమే పార్థివోత్తమ, ఈ బాలమిగుల బేల నీదే భారము వినుమా. ఆ ఎన్నడైనా నీదు మాటకెదురు బల్కదు, ఎన్నడైనా నీదు మాటకెదురు బల్కదు. చిన్న కన్నే నేరమున్న కరుణ చూడుమా, చిన్న కన్నే నేరమున్న కరుణ చూడుమా. బాలికమణి నిచ్చితిమే పార్థివోత్తమా, ఈ బాలమిగుల బేలనిదే భారము వినుమా. కోమలేసు శీల నీల కుటిల కుంతల, కోమలేసు శీల నీల కుటిల కుంతల. ఈలేమ నీకు తగిన భామ పాండు నందన, బాలికమణి నిచ్చితిమే పార్థివోత్తమా, ఈ బాలమిగుల బేల నీదే భారము వినుమా. ఆ ఈ విధంగా ఉంటుందండి. చాలా చాలా నిజంగా మీరు కళ్ళమటే మీ వాయిస్ కూడా, ఎందుకంటే మీరు గద్గద స్వరం అయిపోయింది, నాకు అర్థమైపోయింది. అంటే వాయిస్ లో చేంజ్ వచ్చేసింది. అంటే మన సాంప్రదాయంలో ఏంటంటేనండి, ప్రతి అమ్మాయిని అబ్బాయిని ఒక రాముడు గాను ఒక సీత గాను అలా భావించుకుంటాం. ఒక ఇక్కడేమో అర్జునుడి చేతిలో సుభద్రని ఇచ్చినట్టు ఈ పాత ఈ జానపదంలో కనిపిస్తుంది మనకి. పార్థివోత్తమ ఈ బాలి, అంటే మనం పెద్దవాళ్ళతో పోల్చుకుంటాం మన పిల్లల్ని. అంటే ప్రతి పెళ్లి కూతురు ఓ సీతను చూసుకోవడము, ఓ సుభద్రను చూసుకోవడము, లేకపోతే ఒక పార్వతిని చూసుకోవడము, ఇది ఒక అద్భుతం, ఒక మంచి అనుభూతి అన్నమాట. లేదా అబ్బాయిలు ఒక రాముని చూసుకోవడము, కృష్ణుని, మన పాత మంచి అనుభూతికి ఒక దర్పణంగా మనకు మిగులుతుంది. సూపర్ సూపర్ మేడం. ఇంకో వైపు ఇంకో సాంగ్, హాస్యపు సాంగ్ ఉందన్నారు కదా, అది కూడా వినిపిస్తారా? హలో, అదేంటి నిన్న ఇటు పాట పాడుతుంది, నిన్నటిదాకా మా బాల నేడు మీ బాల, నిన్నటిదాకా మా బాల నేడు మీ బాల. కుండలో అన్నాము వండ నేర్చింది, కుండలో అన్నాము వండ నేర్చింది. నిన్నటిదాకా మా బాల నేడు మీ బాల, నిన్నటిదాకా మా బాల నేడు మీ బాల. అంటే మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాం, వండడం ఏదో నేర్పించాం, చిన్న చిన్న తప్పులైనా కూడా క్షమించండి అంటూ ఇలాగా ఒక అలా సాగుతుందండి. అందరికి అప్పగిస్తూ ఉంటారనమాట. మీరు చాలా, ఎందుకంటే ఈ పాట పాడటానికి మీరు చాలా బాధపడుతున్నారు నాకు అర్థమైపోయింది మేడం. వద్దులే మేడం, ఆపేద్దాం ఇంకా ఈ సాంగ్ వద్దు. అదే నేను మంచి మంచి అనుభూతి అంతే. అది ఏంటో ఒక స్టేజ్ మీద కూడా ఓ ఎవరో పిల్లని అప్పగిస్తుంటే కూడా ఓ అని ఏడ్చేదాన్ని, మా ఆయన నీకేం పని లేదా, ఎవరో ఎవరితో ఎవరితో అవుతుంది అయిందా అదా అంటారు. ఎంతకీ ఇంకో విషయం కూడా చెప్పాలి, మా వారి ప్రోత్సాహం కూడా చాలా ఉంది నాకు. సో అందుకే యాక్చువల్ ఆయన ఆఫీసులో నేరుగా పనిచేసి రిటైర్ అయ్యారండి ప్రస్తుతం. ఈజ్ ఆల్సో మా అత్తగారి వైపు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎంతో ప్రోత్సహించడం వల్ల ఈ నా ఇష్టాలు, నాకు ఇష్టమైన నా ప్యాషన్ ముందుకు నడుస్తుంది. అందుకు కూడా వారికి నేను ఈ స్కైప్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మేడం. ఇందాక మనకి ఒక ఆత్మీయులు పలకరించారు, మీకు గుర్తుండే ఉంటుంది, వెంకటరెడ్డి గారని. వారు ఒక ప్రశ్న పంపించారండి మీకు.
సినిమా సంగీతంలో మార్పులు వచ్చినట్టుగానే కాలానుగుణంగా జానపద లలిత సంగీతాల్లో కూడా ఏమైనా మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా అని అడుగుతున్నారు. చాలా ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కొంచెం, అంటే కొంచెం చోటు చేసుకున్నాయండి. ఏమవుతుందంటే జానపదానికి, జానపదంలా రచించే రచనలకి కొంచెం తేడా తెలియటం లేదండి. ఒరిజినల్ జానపదం ఎవరు రచించారో తెలియదండి. కొంతమంది ఏం చేస్తారంటే జానపదం పాటలు రాసేసి ఇవే ఒరిజినల్స్ అని చెప్పేస్తున్నారు. దానివల్ల అంటే వచ్చే జనరేషన్ ఇప్పుడు కొత్త పిల్లలకి తెలియదు కదండి, ఓహో ఇదే ఇదే నిజమని పాతది మర్చి పక్కన పెట్టేసే ఇది వస్తుంది. కాబట్టి అదొక చిన్న ఇబ్బందే వస్తుంది. సినిమాల సంగీతంలో మార్పు వచ్చినట్టే ఇక్కడ కూడా వచ్చింది. అయితే ఈ మార్పును తప్పటం గానీ నేనంటాను, రాసే ఇప్పుడు నేను ఒక జానపదం పాట రాస్తానండి, అది జానపద గేయం జానపద లాంటిది, కానీ అది నిజమైన ఒరిజినల్ జానపదం కాదు. కొంతమంది ఏంటంటే ఈ ఒరిజినల్ జానపదాలను కూడా తీసుకొని మేము రాసామని చెప్తుంటారు, అది నవ్వొస్తూ ఉంటుంది అనమాట. అసలు నిజమైన జానపదానికి కవి ఉండడు. ఇప్పుడు నేను పాడాను కదండి చిప్పగేరి నుంచి కొన్ని పాటలు, వాటి కవి ఎవరో తెలియదండి. అది అపౌరుషంగా కొన్ని తరాల నుంచి అలా మోసుకుంటూ రాబడుతున్నాయి. ఈ యొక్క తేడా మరి రాబోయే కళాకారులు కొంచెం గుర్తించి స్పష్టంగా క్లారిటీగా చెప్పండి, ఇది సేకరణ పాట, ఇది రచించిన పాట. రచించిన అంటే రచించడం తప్పు కాదు, జానపదం లాంటి పాటలు ఎన్నో రచించుకోవచ్చు. వాటిని అది జానపద వంటి పాట, జానపదం కాదు అది. అర్థమైంది అనుకుంటా మీకు నేను చెప్పగలను. అందరూ ఇప్పుడు గొబ్బి పాట పాడాను, అది నేను రచించాను నేను చెప్పుకుంటే ఎంత అది చెప్పుకోకూడదు, అలా చాలా తప్పు, నేను చరిత్రకి మోసం చేసినట్టు అవుతుంది. అసలు మా నానమ్మ పాడింది, మా అమ్మ పాడింది, తర్వాత నేను ఇప్పుడు పాడుతున్నాను, మీకు అందిస్తున్నాను, అంతే. అది సేకరణ తప్ప అంతేగాని ఆ గొబ్బి పాట నేను రాశాను అంటే అది చాలా తప్పు. కొంతమంది కళాకారులు అలా చేస్తున్నారు. అది కావాలంటే ఇంకోటి పాట రాసుకోండి, గొబ్బి లాంటి పాటను రాసుకోండి, తప్పు లేదు. కానీ ఒక ఒరిజినల్ పాటను తీసుకెళ్ళి నేను చేశానని చెప్పడం, దీనివల్ల కూడా కొంత కన్ఫ్యూజన్ వస్తుంది జనంలో. రెడ్డి గారు నేను కరెక్ట్ గానే చెప్పాను అనుకున్నా, మార్పులు అయితే వస్తున్నాయి. ఎక్కువ మాత్రం సేకరణది సేకరణగానే చెప్తూ సేకరణ పాటలే ఎక్కువ ప్రోజు చేస్తున్నానని. అంటే నాకేంటంటే పాత మన తెలుగు సాంప్రదాయాన్ని ఒకసారి మరోసారి చెప్పాలని. అంటే ఒకవేళ రచించింది అయితే అది రచన అని చెప్పడమే మంచిది. సిన్సియర్ గా మనం మన పని మనం సిన్సియారిటీ ఉండాలి. సిన్సియారిటీ ఉండాలి. మరి సంగీత దర్శకత్వం అనేది సంగీతం నేర్చుకున్న ప్రతి వాళ్ళు చేయగలరంటారా, లేదంటారా ప్రతి వారు సంగీత దర్శకులు కాగలరంటారా, మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇది కూడా కష్టమైన ప్రశ్నేనండి. అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళు సంగీత దర్శకుడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. ముఖ్యంగా భావాన్ని అనుభవించే ఆ ప్రక్రియ ఉండాలి. రెండు అనుసంధానించగలగాలి, అంటే అటు సాహిత్యాన్ని ఇటు సంగీతాన్ని రెండు అవగాహనతో మంచి విజన్ ఉండాలి. దాంతో చేయగలిస్తే చాలా బాగుంటుంది ఆ పాట కానీ ఏదైనా. మీరు ఎన్నో పాటలు వినుంటారు, అవి ఇప్పటికీ ఇంకా బతుకున్నాయి. ఎందుకు బతుకున్నాయంటే సాహిత్య విలువలు కాపాడుతూ సంగీతం విలువలు కాపాడుతూ అంత బాగా చేశారు కాబట్టి. ఆ సంగీత దర్శకుడు చేయొచ్చండి, కాకపోతే ఆ సంగీత దర్శకుడికి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే రెండింటి మీద పట్టు ఉండాలండి. ఇంకోటి అన్వేషణ గుణం ఉండాలి, ఒక కొత్తది ఆవిష్కరించాలనే తపన ఉండాలి. ఆ తపన ఉన్న వాళ్ళు చాలా బాగా అంటే బాధ్యతగా తీసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ అనుకోండి, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా బాధ్యతగా తీసుకొని చేస్తే. కానీ సంగీత దర్శకత్వం అనేది ఒక సపరేట్ క్వాలిటీ అండి. అది అందరూ చేస్తారా అంటే చేయలేకపోవచ్చు, దాని మీద ఇష్టం ఉండాలి. ఓన్లీ సంగీతం టెక్నికల్ గా సంగీతమే వాళ్ళు ప్రదర్శించగలరు. సాహిత్యం మీద ఏ మాత్రం అవగాహన లేని కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తే అది అంత బాగా రక్తి కట్టకపోవచ్చు. కాబట్టి కంపల్సరీ మనకి సంగీతం అనేది నేర్చుకుంటేనే చాలా మంచిది.
నేర్చుకోవాలండి. నేర్చుకోకుండా సంగీత దర్శకత్వం చేసుకుని ఉన్నారు. అది అంతకంటే కూడా సంగీత దర్శకుడికి ఇంకోటి ముఖ్యంగా ప్రతి దాని మీద అవగాహన ఉండాలండి. అంటే వాయిద్యాల మీద కూడా ఏ వాయిద్యంలో ఏ బిట్టు వేస్తే అది ఎలా వస్తుంది, ఏ సంగీత ఏ వాయిద్యం ఎలా ఉంటుంది, అన్ని వాయిద్యాల మీద అన్ని సంగీతాల మీద అంటే కేవలం కర్ణాటక సంగీతమైన కూర్చోకుండా హిందుస్థానీ యూపీ సంగీతము అన్ని సంగీతాలను కూడా అన్వేషిస్తూ ఉండాలి. ఎక్కడొక చోట ఆయనకి మంచి భావన దొరికినప్పుడు దాన్ని ఆపాదిస్తూ సంగీతం చేస్తారన్నమాట. సంగీత దర్శకత్వం ఒక ప్రాజెక్ట్ చేయడం కూడా ఇల్లు కట్టడం లాంటిదేనండి. ఇల్లు కట్టడానికి ఇటుకలు సిమెంట్ ప్రతిదీ, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఆర్కిటెక్ట్, అలాగే సంగీతంలో కూడా అన్నిటి మీద అవగాహన, ఎంత అవగాహన ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం. అంటే అప్పుడే సంగీతంలో క్వాలిటీ అంటే నాణ్యత అనేది నాణ్యత ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా సంగీత దర్శకుడికి మంచి తపన ఉండాలి. తపన ఉంటే కొత్తది ఆవిష్కరించగలుగుతాడు. అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి. సూపర్ మేడం. మరి ఏదైనా పాట ముందు మీ దాకా చేరక ముందే నేను వినేసి ఉండాలి. నా మనసు మనం దీంతో నా విజన్ తోటి నా ఆలోచన తోటి ఆ పాట వినేసి మీ ముందుకు పెట్టాలి. నేను అంటే మీ అందరికంటే ముందు ఆ పాట నేను వినేసి ఉండాలి. నేను తయారు చేసే లోపల తెలిసి ఉండాలి. ఒక వంట చేసినట్టేనండి, మీకు అర్థమైన వంట చేసి పెట్టినట్టే. ఆ వంట బాగుంటే మీరు తృప్తిగా తింటారు. ఏమాత్రం బాగాలేకపోయినా పక్కన పడేది. ఒక సంగీత ఒక మంచి భోజనం పెట్టినట్టే అనమాట. వంట చేయడానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఇలా చెప్పడం నవ్వు వస్తుంది. దర్శకత్వం కూడా నేనైతే అలాగే అనుకుంటానండి. అలాగే మేడం, ఇప్పుడు చాలా చాలా కొత్త కొత్త సంగీత వాయిద్యాలు వస్తున్నాయి కదా, మరి వాటిని కూడా మీరు ఏమన్నా వాడుతున్నారా? తప్పకుండా అండి, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వాడతాను. ఇప్పుడు మీరు నా మూవీ సాంగ్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో కుర్రాళ్ళు అనుకోండి, దాంట్లో మరి డీజే అది యూస్ చేయాలంటే మనం కొంచెం వెస్టర్న్ అవి యూస్ చేయాలి. కొత్త వాయిద్యాలు తప్పేం కాదండి, మనం కొత్తని ఆహ్వానిస్తూ ఉండాలి, పాతని కలుపుతూ పోతూ ఉండాలి. ముందుకు అన్నమయ్య పాట ఏమన్నా పాడగలరా? ఏ అన్నమయ్య మా ఆరాధ్య అదే కాదు. అన్నమయ్య నేను ఎస్విబిసి అంటే తిరుపతి ఛానల్ వారికి కూడా ఎన్నో పనులు చేశానండి. వారి ఛానల్కి కూడా ఎన్నో టైటిల్ సాంగ్స్ చేయడము, సంగీత దర్శకత్వం వహించడం, ఉన్నాయండి దివ్య దేశాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నిర్వహించి తప్పకుండా అనుమయ కీర్తన. మెరుగో వంటిది అల మేలు మంగా, అరి మురి నవ్విని అల మేలు మంగా, మెరుగో వంటిది అల మేలు మంగా, అరి మురి నవ్విని అల మేలు మంగా, ఇడుగ నీరాక ఎదురెదురు చూసే మేర మేర నుండి అలమేలు మంగా, ఇడుగ నీరాక ఎదురెదురు చూసే మేర మేర నిన్ను అలమేలు మంగా, వాడు మామతోని పై వలపు చల్లి చల్లి, వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి, ఆడే నాట్యము చేసే అలమేలు మంగా, ఆడే నాట్యము చేసే అలమేలు మంగా, మెరుగు వంటిది అలమేలు మంగా, అరి మురి నవ్విని అలమేలు మంగా, అరి మురి నవ్విని అలమేలు మంగా. చాలా 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 అసలు చాలా బాగుంది మేడం, చాలా చక్కగా పాడారు. సంతోషండి. అన్నమయ్య కీర్తనలో కూడా మీకు ఎన్నో ఆయన మహా వాగ్గేయకారులు అటు శాస్త్రీయ సంస్కృత పరంగా మాలాంటి జానపదుల కోసం
అన్ని అన్ని కోణాల నుంచి ఆయన స్పృశించి ఆయన వెంకటేశ్వర స్వామి భక్తిని చాటారండి. అన్నారు ఇష్టమైన వాగి వారొకరు అంటే అటు తేలిగ్గా పాడుకోవడానికి పాటలు రచించారు, అటు కష్టమైన శాస్త్రీయంగా కూడా పాటలు రచించారు. మహానుభావులు అందరూ అంతే, అందరి గురించి ఆలోచిస్తారు. సూపర్ మేడం. మరి మీరు చాలా చాలా పాటలకి డబ్బింగ్ కూడా చెప్పారు కదా. అంటే మొదట్లో చెప్తానండి, చాలా వాటికి చెప్పాను, తర్వాత ఆ ప్రక్రియకి నా సంగీతానికి కొంచెం టైమింగ్స్ సరిపోయేవి కావు. ఎక్కువ డబ్బింగ్స్ నైట్స్ జరుగుతాయండి. ఆ నైట్ అంతా చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు అప్పటికే చిన్న పిల్లలు అని కొన్నాళ్ళు ఆపేశాను. తర్వాత ఈ మధ్య కాలంలో ఎల్వి శ్రీరామ్ గారు ఈ మధ్య కరోనా మీద ఒక నా కళ్ళద్దాలు అని మీరు యూట్యూబ్ లో చూస్తే మీకు దొరుకుతుంది. ఆయన తమాషగా ఆయన మేమందరం స్టూడియోలో ఎవరి స్టూడియోలో వాళ్ళు ఉండి వాయిస్ మాట్లాడామన్నమాట. అప్పుడు నేను నా వాయిస్ ఇచ్చాను వారి గా, అంటే వంటింట్లో వచ్చి మాట్లాడుతుంటాను నేను కనబడను, ఆ వాయిస్ మీకు వినిపిస్తుంది. అలాంటిది ఈ మధ్య మళ్ళీ నా కళ్ళద్దాలు దాంట్లో మళ్ళీ నా యాక్ట్ చేయడం జరిగింది. సరదా అండి, డబ్బింగ్ అప్పట్లో చాలా చెప్పాను. ఏమైనా వినిపించగలరా? హలో, సన్నివేశాలు ఏమైనా వినిపించగలరా? హలో హలో, ఆ డైలాగులు అప్పటికప్పుడు పేపర్ చదివి హలో మేడం. చెప్పండి మేడం, వినపడుతుంది ఇప్పుడు. అవునండి, ఇక్కడ ఏదో సిగ్నల్. అంటే అప్పటికప్పుడు పేపర్ లో చదివేసి ఆ పేపర్ చదివేసేస్తూ ఉంటాం, కానీ మీకు సరదాకి ఎల్వి శ్రీరామ్ గారి నా కళ్ళద్దాల్లో రెండు డైలాగ్స్ వినిపిస్తాం. తప్పకుండా వినిపించండి. ఏమోయ్ ఏం చేస్తున్నావు అని ఆయన అడుగుతారు. నాకు ఈ వంటిల్లే తాజ్ మహల్, నేను దీనికి షాజహాన్ని. మరి మీరు అలా కూర్చోకపోతే ఆ చింత పిక్క తీసుకొని చింతలో చింతపండులోని పిక్కలు తీయొచ్చు కదా. ఇదిగోనండోయ్, పులిహోర కేసరి రెడీ చేశాను, అందరికీ పంచండి. ఇలా ఉంటుందండి. బాగుంది బాగుంది మేడం. నిజంగా మనం ఇంట్లో నిజంగా అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువగా. మన అయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు, విన్నాం మేడం. మన అడుగుతారు ఏమో నా కళ్ళద్దాలు చూసావా అని అడుగుతారు. ఆయన అడిగితే ఎందుకు చూడటం లేదు, పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల్ని కన్నాక ఎప్పటికప్పుడు పెరిగిపోతుందిగా మీ కళ్ళద్దాల పవరు అంటుంది. నా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారో మర్చిపోయా అని చెప్పండి. ఇలా కొంచెం అమాయకంగా అక్కడ ఎలా ఉందంటే మేడం, వయసుని చెప్పకుండానే చెప్తున్నారు కదా. అదే అది కూడా ఒక టెక్నిక్. అవునవును, సూపర్ మేడం. మరి ఒక్క ఒక్క గంట మనం మాట్లాడుకుందాం అనుకున్నాం మేడం, మరి మీ మాటలతోటి మమ్మల్ని మంత్రముగ్ధుని చేసేసారు. 2 గంటలు మాట్లాడుకున్నాం మనకి తెలియకుండానే. అవును మేడం, మీకు మీకు చక్కటి అవకాశం చేశారు, మీకు చక్కటి అవకాశం ఇచ్చారు. 1 అవర్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు మన కోసం. మరి మన షో కూడా మరి అయిపో వస్తుంది కాబట్టి చివరిగా ముగింపుగా ఒక పాటతో ముగింపు చేసేద్దాం మేడం. ముగింపుగా ఒక పాట పాడండి. తప్పకుండా తప్పకుండా. చిన్న చిన్నారి మల్లు, చిన్నారి మల్లు, దాని కిందున్నది జడల మాదారి, దాని కిందున్నది జడల మాదారి. మాదారి నీ బిడ్డ సుందరి, నాదారి మీ బిడ్డ మేలు సుందరి. సుందరి నీవెంతో, సుందరి నీవెంతో, సుందరి నీవెంతో సూడ సక్కంగున్నావు. సుందరి నీవెంతో సూడా సక్కంగున్నావు. చిన్న చిన్న మల్లు, చిన్నారి మల్లు, దాని కిందున్నది జడల మాదారి, దాని కిందున్నది జడల మాదారి. చాలా సంతోషం అండి మీ అందరికీ, తెలుగు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎప్పటికీ మీ ఆశీస్సులు నాకు, మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి, నన్ను అలా ముందుకు నడిపిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ కరోనా సమయంలో మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీ క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. మరి మీరు మాకు 1 అవర్ కాకుండా 2 అవర్స్ కేటాయించారు మేడం, ముందుగా దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాయ్ మేడం. మరి అదండి, ఈ రోజు జానపదాల గురించి విన్నారు, చక్కటి జానపద పాటలు కూడా విన్నారు కదా. మరి మనకి నెక్స్ట్ శంకర్ మామ వచ్చేస్తారండి. వన్స్ మోర్ ప్లీజ్ అంటూ శంకర్ మామ గారు వచ్చేసి మిమ్మల్ని అలరిస్తారు. మరి ఆ షో కూడా వినండి, మరి అందరూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు మనం మన షోలో కలుసుకుందాం. అంతవరకు నాకు సెలవు. ధన్యవాదాలు మీ నుంచి కోరే షో మీ ఆర్జే శోభ. విను వినిపించే తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.